ఆహారమని చెన్ను గతను కౌస్తుభంబునందు ఆ కమలావధూతియునుదారతతోప పరస్పరాత్మలంబ కలితంబులైన తమ ఆకృతుల చత పైకితోప అస్తోకతనందు దోచన శోభిలు వెంకట భక్త కుల్చదన్. ఆ ముక్తమాల్యద అనేటువంటి గ్రంథంలో గోదాదేవి యొక్క కళ్యాణాన్ని ప్రధానంగా తెలియజేస్తున్నారు. గోదాదేవి శ్రీరంగనాథుణ్ణే వివాహమాడుతాను అని ఆవిడ ఒక రకమైనటువంటి అభిలాష వ్యక్తం చేసినటువంటిది అయి ఉండిపోయినటువంటి కారణం చేత తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుడు కొంచెం ఆమెను ఆయనకి వివాహం చేయడానికి కొన్ని కష్టాలు పడవలసి వచ్చింది అని మనకు ప్రధానంగా దీంట్లో చెప్తూ ఉంటారు. ఆ విష్ణు చిత్తుల వారు నివసించినటువంటి ఆ పురం పేరు ఏమిటయ్యా? అతను విలిబుత్తూరు అంటారు. ఇప్పుడంటే మరి విలిబుత్తూరు కూడా పెద్ద నగరం కిందే ఉందనుకోండి. ఆనాడు మరీ అంత పెద్ద నగరం కాదు, కానీ ఓ రకమైనటువంటి పల్లెటూరు కాకుండా పట్టణము కాకుండా ఉండే ఒక మధ్యమైనటువంటి ఒక ప్రాంతము అనుకోండి. అటువంటి ఆ విలుబుత్తూరులో మేడలు కూడా చాలా గట్టిగానే ఉన్నాయట, అనగా పెద్ద పెద్ద మేడలు కూడా ఉన్నాయట. అటువంటి విలుబుత్తూరులో ఉండేటువంటి మేడల్ని ముందు ఆయన వర్ణిస్తున్నారు రాయల వారు. మరి నిజంగా విలుబుత్తూరులో ఇంత పెద్ద పెద్ద మేడలు ఉన్నాయా అంటే, ఆయన మహారాజు కాబట్టి అటువంటి మేడలు ఆయన కట్టించడం అలవాటు కాబట్టి ఆ కారణం చేత ఆ విధంగా రాసి ఉంటాడు అని మనం అనుకోవచ్చు. లేకపోయినట్లయితే ఆ విలుబుత్తూరులో ఉండేటువంటి సంపన్నులు అందులో ఆయన పేరు విష్ణు చిత్తుడు అని పేరు. ఆయనకి తమిళంలో పెరియాళ్వార్ అని పేరు. పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వారు అని ఆళ్వారుల్లో. కాబట్టి అక్కడ పెద్ద ఆళ్వారు అంటే ఆళ్వారుల్లో పెద్దవాడో లేక ధనవంతుల్లో పెద్దవాడో మనకు తెలియదు, కానీ కాస్త సంపన్నుడే ఆయన, ఏ అంత లేనివాడు ఏం కాదు. ఆయనతో పాటుగా అక్కడ మిగులుతున్న ఇరుగింటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు కూడా కాస్త పెద్ద పెద్ద మేడలు కొట్టుకున్నటువంటి వాళ్ళే. కృష్ణదేవరాయల వారు ఆ విలుబుత్తూరులో ఉండేటువంటి మేడల్ని ముందు వర్ణిస్తున్నారు. లలితోజ్జాన పరంపరాపిక సుకాలాప ప్రతిధ్వానముల్ వలభీనీల హరిణ్మణి సుఖపిక స్వాన భ్రమంబూన్ప మిన్నులతోరాయు సువర్ణ సౌధముల ఎంధుంచూడ చిన్నంది శివిలుబుత్తూరు శలంగు పాణ్య నగరోర్వీరత్న సీమం సమయీ. ఇది రాయల వారు ఆముక్తమాల్యదలో కథాప్రసంగం చేస్తూ విలుబుత్తూరులో ఉండేటువంటి మేడలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఔన్నత్యం అనగా వాటి యొక్క ఎత్తు ఉన్నతి ఎలా ఉంది, అవి ఏ విధంగా కట్టబడ్డాయి, ఆ కోట బురుజులలో కట్టుకున్నటువంటి గూళ్ళు కట్టుకున్నటువంటి ఆ గోరింకలు ఆ చిలకలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈయన వర్ణిస్తున్నారు. సర్వసాధారణంగా మనం పెద్ద పెద్ద మేడలు అవి కట్టుకున్నాం అనుకోండి, కట్టుకుంటే ఏమిటంటే పిచుకులు అవి గూళ్ళు అవి పెట్టుకోవడం అలవాటు, కొన్ని నెలల్లో మాత్రమే పెడతాయి. కానీ మరి ఇప్పుడు పెద్ద పెద్ద మేడలు లేకపోతే సిమెంట్తో లేక రాతి సున్నంతో కట్టేవారు పూర్వకాలంలో. మరి రాతి సున్నంతో కట్టినటువంటి మేడల దగ్గర పిచుకులు ఎలా దొలవగలవు, గూళ్ళు ఎలా పెట్టుకోగలవు, అది కష్టం కదా. పెంకుటిళ్ళు లేక పాకలు అయినట్లయితే పెట్టేసుకోగలవు. కానీ ఇప్పుడు రాయల వారు ఏమంటున్నారు అంటే, అంత రాతి సున్నముతో కట్టినటువంటి ఆ మేడలలో కూడా అక్కడ ఉండేటువంటి ఆ చిలకలు అక్కడ ఉండేటువంటి ఆ కోకిలలు అవి ఏం చేశాయిటంటే గూళ్ళు కట్టుకున్నాయట. ఇవి గూళ్ళు కట్టుకున్నాయా కట్టించారా అంటే, అది గూళ్ళు అవి కట్టుకోలేదండి, వాడు బాగా ధనవంతులు కాబట్టి బాగా ఐశ్వర్యవంతులు కాబట్టి వాళ్ళు కృత్రిమమైనటువంటి చూడండి బాగా డబ్బు ఉన్న వాళ్ళు పంజరాలు ఒకటి తయారు చేసి ఆ పంజరంలో చిలకని ఎలా అయితే పెంచుతూ ఉంటారో అదేవిధంగా బాగా ధనవంతులు అయి ఉండి పెద్ద పెద్ద మేడలు కొట్టుకున్నటువంటి ఆ భూస్వాములు లేక ధనస్వాములు ఆ ధనవంతులందరూ కూడా కృత్రిమంగా చిలుకలు ఉండడానికి లేక కోకిలు ఉండడానికి వాళ్ళే ఒక రకమైనటువంటి గూళ్ళు కృత్రిమముగా తయారు చేశారట.
కొని గూళ్ళు కృత్రిమంగా తయారు చేస్తే కొని దాంట్లో ఉండేటువంటి ఆ చిలకలు కానీ లేక కోకిలలు కానీ అవి నిజమైన కోకిల లేకపోతే నిజమైన చిలుక అంటే అబ్బాయి అవి కూడా నిజమైన చిలుకలు కాదండి, అవి కూడా నిజమైనటువంటి కోకిలలు కాదు, అవి కూడా ఏమిటాయి అంటే ఆ నల్లదైన ఇంద్రనీల మనుతో తయారు చేసినటువంటి కోకిలను అక్కడ పెట్టారు. చిలక రంగు పచ్చగా ఉంటుంది కాబట్టి పచ్చమణులతో తయారు చేసినటువంటి చిలకని అక్కడ పెట్టారు. కాబట్టి గూడు కృత్రిమమైనదే, కోకిల కృత్రిమమైనదే, చిలక కృత్రిమమైనదే, ఇది న్యాచురల్ కాదు, అది ఆర్టిఫిషియల్గా తయారు చేయబడింది అని మనకు దీంట్లో ఈ కళా పరిచయంలో ఆ మేడల యొక్క ఔన్నత్యాన్ని వర్ణిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరైనా కనుక చండీగఢ్ మొదలైనటువంటి వాళ్ళు కనుక వెళ్ళినట్లయితే చండీగఢ్లో మేడలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మనకు ఇప్పుడు మేడలు కనుక చూసినట్లయితే రోడ్డు రోడ్డుకి యువతల మేడ లేక యువతల మేడ ఈ విధంగా బొంబాయి వంటి మహానగరంలో కానీ లేదా ఢిల్లీ మహానగరంలో కానీ మనకు అలాగే కనపడతాయి. కానీ చండీగఢ్ దగ్గరికి వెళ్ళేవాడికి మేడలు ఎక్కడ ఉంటాయి అంటే చక్కనైనటువంటి ఉద్యానవనాలలో, ఆ ఉద్యానవనాలలో వాళ్ళు మేడలు కడతారు. మీరు చండీగఢ్ మీరు చూసారు చండీగఢ్? నేను చూశాను చండీగఢ్. ఇప్పుడు మనకు అయినట్లయితే ఏమిటంటే రోడ్డు రోడ్డు పక్కన ఇటు మేడ ఉన్నట్టుగా ఢిల్లీ కూడా అలాగే ఉంటుంది, బొంబాయి కూడా అలాగే ఉంటుంది, కానీ చండీగఢ్ మాత్రం అలా ఉండదండి. మేడలన్నీ ఎక్కడ కట్టారు అంటే కనీసం రోడ్డు మీద బస్సు వెళ్ళేటువంటి ఆ బస్సు కూడా ఎలా వెళుతున్నాయి అంటే పార్కుల్లోంచి ఉద్యానవనాల్లోంచి వెళుతుంది చండీగఢ్, అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విలువిత్తూరులో ఉండేటువంటి ఆ మేడలు కూడా ఎక్కడున్నాయిట, ఏదో రోడ్డుకి ఇటు అటు ఉన్నట్టుగా ఆ మేడలు లేవుట. లలితోద్యాన పరంపరా, లలిత అంటే మనోహరమైనటువంటి ఉద్యానవనాల యొక్క వరుసలలో ఆ మేడల వాళ్ళు ఎవరి తోటలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నాము అన్నట్లుగా ఆ ఉద్యానవనాలలో వాళ్ళందరూ ఎవరి మేడలు వాళ్ళు కట్టుకున్నారట, దారంపట వెళ్తున్నారట. లలితోద్యాన పరంపరాపిక సుకాలాప ప్రతిధ్వానముల్ వలభీ నీల హరిన్మణి పికస్పిక సుఖ స్వాన భ్రమంబున్ప. అక్కడ ఉండేటువంటి ఆ గొప్పదైనటువంటి ఆ నేలలలో వాళ్ళు కృత్రిమాలుగా గూళ్ళు తయారు చేస్తే అందులో ఇంద్రనీల మాణిక్యాలతో తయారు చేసి కోకిళ్ళని పెట్టారట, పచ్చమణులతో తయారు చేసి చిలకలను పెట్టారట. ఇది నేను మీకు ముందు చెప్పాను, ఇంకెక్క నేను చెప్తున్నారు. బాటసారులు కొంతమంది ఆ పార్కులలో ఆ ఉద్యానవనాలలో ఆ పాంధులు అనగా నడిచేటువంటి వారు వెళ్తున్నారట. అలా వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకవైపు చెట్లు ఒకవైపు మేడలు ఎవరి తోటలో వాళ్ళు కట్టుకున్నారు కదా. ఇప్పుడు చెట్ల మీద కూడా కోకిలలు చిలకలు ఉన్నాయి, ఇక్కడ మేడల మీద చిలకలు కోకిలలు ఉన్నాయి. మేడల మీద ఉన్నటువంటి చిలుకలు కోకిలలు కృత్రిమమైనవి, చెట్ల మీద ఉన్నటువంటి కోకిలలు లేకపోతే చిలుకలు అవి సహజమైనవి. ఇప్పుడు ఏవి కుహు కుహు అని కూస్తున్నాయి అన్నట్లయితే చెట్ల మీద ఉన్నటువంటి కోకిలలే కుహు కుహు అని కూస్తున్నాయి, ఆ చెట్ల మీద ఉండే చిలుకలే రొబలు చేస్తున్నాయి. కానీ ఆ నడిచేటువంటి వాళ్ళు అనుకుంటున్నారట ఈ చెట్ల మీద ఉన్నటువంటి ఈ చిలుకలు రొబ చేయడం లేదు, ఈ చెట్ల మీద ఉన్నటువంటి ఈ కోకిలేమి కుహు కుహు అనడం లేదు, మనం వింటున్నటువంటి ఈ కుహు కుహు నావాళ్ళు కానీ ఈ చిలుక పలుకులు కానీ ఆ మేడలలో వాళ్ళ యొక్క కృత్రిమమైనటువంటి గోళ్ళలో తయారు చేసినటువంటి ఓహో దాంట్లో ఉండేటువంటి ఆ చిలకలు ఆ కోకిలలు మాత్రమే ఇలా పలుకుతున్నాయన్నమాట అని వెళ్ళేవాళ్ళు భ్రాంతి చెందుతున్నారట. ఇది కృష్ణదేవరాయల వారు మొట్టమొదటి భ్రాంతి మదలంకారము అనేటువంటి ఉద్దేశం కొద్దీ ప్రార్థన భ్రాంతి మదలంకారమే చేశారు, మొట్టమొదటి వర్ణన ఇలాగే చేశారు. అసలు ఎందుకు ఇలా చేశారండి ఆయన మొట్టమొదట ఈ పద్యంలోనే దాన్ని చెప్పదలుచుకున్నటువంటి వైష్ణవతత్వం ఏదైతే ఉందో ఆ వైష్ణవతత్వాన్ని ఈ పద్యంలో నిరూపిస్తున్నారు. ఏ మహాకవి అయినా చూడండి, మనం బిల్డింగ్ కనుక కట్టుకుందాము అనుకున్నట్లయితే ఆ బిల్డింగ్ మనం ఒక ఎప్రూవల్ ప్లాన్ ఒకటి వేయించుకుని అది ఎప్రూవల్ చేయించుకొని ఒక ఇంజనీర్ గారికి చూపించి ఏమండి నేను ఈ విధంగా ఈ మేడ కట్టుకుందామని అనుకుంటున్నానండి, దీంట్లో ఉండే సాధక బాధకాలు ఏమిటండి, లేకపోతే ఒక పంచాంగ కట్టడానికి వెళ్ళి ఒక సిబ్బంది దగ్గరికి వెళ్ళి దానికి పదము ఆయుము కట్టించి అంతమంది ఓకే అన్న తర్వాత అప్పుడు మనం ఇల్లు కడతాం. అలాగే మహారాజు కూడా ఏదో నోటుకొచ్చినట్టుగా పద్యం రాయలేదు, ఆయన కూడా ఏం చేశాడు అంటే ఈ ఆముక్తమా లేదా ప్రారంభ నిర్మాణ సమయంలో
ఆయన చాలా ముందే ఒక ప్లాన్ ప్రణాళిక వేసుకున్నటువంటి వాడే ఈ కావ్యాన్ని ఇలా రాయాలి అని వేశాడు. ప్రణాళికాబద్ధంగా రాసేటువంటి వాళ్ళ యొక్క కావ్యంలో తాను చెప్పదలుచుకున్న విషయం ఏదైతే ఉందో అది మొదటి పద్యంలో చెప్తారు. అలా చెబితే దాన్ని ఏమంటారు అంటే కావ్యంలో ఉండేటువంటి విషయం ఏదైతే ఉందో అది వస్తు నిర్దేశము మొదటి పద్యంలో నిర్దేశించాలి. ఎలాగంటే మనం పుస్తకం కనుక చదవదలుచుకున్నప్పుడు ఆ పుస్తకంలో ఉండే విషయాన్ని మొత్తం పుస్తకం అంతా మనం చదవకపోయినా ముందు ప్రిఫేస్, ముందు తొలి పలుకు ఫోర్వర్డ్ రాస్తారు కదా ముందు, అది కనుక చదివినట్లయితే ఓహో దీంట్లో ఉండేటువంటి విషయం ఇదన్నమాట అని మనం ఎలా అయితే అర్థం చేసుకుంటామో మొత్తం కావ్యంలో ఉండే విషయం అంతా మొదటి పద్యంలో చూపించాలి. ఇలా చూపించిన కవులు ఎవరండి? మంచిరిప్ర కావ్యుడైన అలసాని పెబ్బడం కూడా అలాగే రాశాడు. అదొక్కసారి ఆ పద్యం దగ్గరికి వెళ్ళి మళ్ళీ పద్యం దగ్గరికి వద్దామండి. వరణానదీ తీరంలో ఉండేటువంటి అరుణాస్పదపురంలో ఉండే మేడలు వర్ణిస్తున్నాడు అక్కడ. ఎవరండి? అలసాని పెబ్బడ మరు చరిత్రలో. ఆ నగరం పేరు ఏమిటండి? అరుణాస్పదపురము. అది ఎక్కడుందండి? వరణానది అనేటువంటి తీరంలో ఉంది. అక్కడుండే మేడల్ని అందిస్తున్నాడు ఆయన. ఆ మేడలు ఎంత ఎత్తుగా ఉన్నాయని వర్ణిస్తూ వరణాదీపవతి సటంచలమునన్ వప్రస్థలీ చుంబితమై సౌధ సుధా ప్రభాధ లలిత ప్రాలేయ రుమ్మండలీ హరినంబై అరుణాస్పదం వనగా ఆర్యావత్స దేశంబునన్ పురముప్పున్ మహి కంఠహార తరల స్ఫూర్తిన్ విడంబించుచున్. ఇది అల్లసాని పెద్దన మనుచరిత్రలో రాసిన మొదటి పద్యం. ముందు ఈ పద్యం కనుక మీకు బాగా అర్థమైతే ఇప్పుడు ఈ పద్యం బాగా అర్థం అవుతుందండి. మన అలసాని వారి కవిత్వం ఎలా ఉంటుందంటే కొంచెం తేలిగ్గా ఉంటుందండి. మరి అంత నారికేళ పాకంలా ఉండదు, అది కొంచెం కదలీపాకం అనగా అరటి పండు వచ్చినట్టుగా ఉంటుంది. చాలా అందంగా రాశాడు ఆయన. కొంచెం తెలుగు భాష మీద కానీ సంస్కృత భాష మీద కానీ ఏమాత్రం కొంచెం పట్టు ఉన్నప్పటికీ కూడా అలసాని పెద్ద కవిత్వం మనకు చాలా సులభంగా మనకు అర్థమవుతుంది. ఎలాగంటే వరణ ద్వీపవతి సతంచలమున, ద్వీపవతి అంటే నది అండి, వరణానది యొక్క ఒడ్డున వప్రస్థలీ చుంబితం వరమై కోట యొక్క బురుజుల చేత ముద్దు పెట్టుకోబడుతోంది అండి. ఏమిటంటే ఆకాశం అంటే ఆ మేడలు ఎంత ఎత్తుగా ఉన్నాయంటే ఆకాశం అంత ఎత్తున్నాయి అని ప్రబంధ కవులు అతిశయోక్తులు బాగా ఎక్కువగా వాడారు. ఎంచేత అంటే ఏకవైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చెబితే కవి కాదు అన్నారు. ఉన్నది ఉన్నట్టుగా చెబితే కవి అది హిస్టరీ అవుతుంది తప్ప ఉన్నది ఉన్నట్టుగా చెబితే అది హిస్టరీ అవుతుంది. అది కావ్యం కింద రాయాలి అంటే చూడండి, మనకు కూడా చిన్నప్పుడు అలంకారాలలో అతిశయోక్తి అలంకారం చెప్పేటప్పుడు మనకు ఉదాహరణ చెప్పేవారు, ఈ నగరము నంబలి మేడలు ఆకాశము నంటుచున్నవి అని చెప్పారు. అంటే నిజంగా మేడలు ఆకాశాన్ని అంటకపోయినప్పటికీ కూడా ఆకాశాన్ని తాకేటట్టుగా ఉన్నాయి అని కవి చెప్పాడు అంటే నిజంగా మేడలంత ఎత్తుగా ఉన్నాయి అని అర్థం. ఆయన వర్ణించడం కాదు కానీ మీరు ఎప్పుడైనా బొంబాయి కనుక వెళ్తే బొంబాయి వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. అసలు బొంబాయి నగరం వెళ్ళి బొంబాయిలో ఉండే ఒక 30 కిలోమీటర్లు బొంబాయి నగరానికి ఎంటర్ అవుతూ ఉన్నాం అనగానే అసలు ఆ మేడల సూర్యుని భగవాన్ మనకు కనపడండి, చూడలేమండి సూర్యుని చూడలేం. ఇలా చూడాలి ఏం చేస్తాయంటే కలకత్తా నేను చూడలేదు. ఏం చేస్తాయంటే ఇంచుమించుగా ఒక 30 కిలోమీటర్ల దగ్గర నుంచే ఇంత పెద్ద పెద్ద మేడలు సూర్యుడు ఎక్కడా కనపడాలి. ఆకాశం చూడాలి అంటే ఇలా తలెత్తి పైకి చూడవలసిందే అండి. అంటే నిజంగా మేడలు ఎలా ఉన్నాయంటే ఆకాశాన్ని తాకుతున్నట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అలసాని పెబ్బను కూడా ఏమని వర్ణిస్తున్నారు అంటే వప్రస్థలీ చుంబితమై, ఆ కోట యొక్క బురుజుల యొక్క పైభాగముల చేత ఆకాశం ముద్దు పెట్టుకోబడుతోందండి అంత ఎత్తుగా ఉన్నాయట. ఇంకెలా ఉన్నాయట? వరణాదీపవతి సతంచలమునం వప్రస్థలీ చుంబితమై సౌధ సుధా ప్రభాధ లలిత ప్రాలేయ రుమ్మండలి హరినంబై. ఇక్కడ పెట్టాయని అల్లసాని పెద్దను గొప్పతనం. నిజంగా ఈ ఒక్క విశేషణం రాసినందుకు రెండు చేతులు విని నమస్కారం పెట్టాలి. సర్వసాధారణంగా మేడలకు మనం ఏమి వేస్తామండి? తెల్లనైన సున్నం వేస్తామండి. దానికి మేడ సౌధము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే సుధయా లిప్తం సౌధం. సుధ అంటే సున్నము, సంస్కృతంలో అమృతము అని కూడా అర్థం ఉంది. కానీ సున్నము చేత పూయబడింది కాబట్టి సౌధము అని పేరు. ఇప్పుడు ఈ సున్నము చేత పూయబడినటువంటి ఈ మేడలు ఎంత ఎత్తుగా ఉన్నాయట? చంద్రమండలం అంత ఎత్తుగా ఉన్నాయట.
అలసం కట్టిన వారు వర్ణిస్తున్నారు. శంబర మండలం వరకు ఎందుకంటే అంత ఎత్తుగా ఉన్నాయని వర్ణించడము అంటే శంబర మండలంలో ఓ రకమైన మచ్చ ఒకటి ఉందండి. ఇప్పుడు ఈ నగరంలో ఉండేటువంటి మేడల యొక్క ఎత్తు పైకి వెళ్ళి అవి చంద్ర మండలాన్ని తాకి ఈ మేడల యొక్క కాంతి వెళ్ళి అది ఆ ఎక్కడ ఆ చంద్ర మండలంలో ఉండేటువంటి మచ్చ ఏదైతే ఉందో ఆ మచ్చని కప్పేసింది అండి ఒక్కసారి కవులు వర్ణిస్తున్నారండి. అంచేతనే కవిత్వం భక్తిగా చెప్పడం వేరు, సాహితీ ప్రకారంగా చెప్పడం వేరు. ఎంచేత అంటే చంద్రుల్లో ఉండే మత్త ఎలా ఉంది అని వర్ణిస్తున్నారు అంటే అంకంకేపి శశాంక్ మీకు వచ్చిన పద్యం అంకంకేపి శశాంకిరే జలనిదే పంకం పదే మేనిరే సారంగం కటిచిచ్చ సంజగదిరే భూఛాయమై చంపరే ఇందౌ యబ్దలి తెంగునీల సకల శ్యామందరీ భృశ్యతే తత్సాంబ్రం నిసిపి ఇది కోలయాండంలో చిత్రమీమాంసాకారుడైన అప్పయ్య దీక్షితుడు గారు రాసినటువంటి శ్లోకం. ఆకాశంలో ఉండే చంద్రబింబంలో ఉండేటువంటి మచ్చని చూచి ఒక కవి ఇలా అన్నట్టండి అంకంకేపి శశి అంకిరే. ఏమయ్యా మన అమ్మరం పుడుచుంటే మనకు పుట్టుమచ్చ ఒకటి మనకి ఎలా అయితే పుట్టుమచ్చ ఉందో చంద్రుడు పుట్టినప్పుడు ఆయన కూడా ఒక పుట్టుమచ్చ ఉందయ్యా. కాబట్టి ఆ చంద్రుల్లో కనపడేటువంటి ఆ నల్లదనం ఏమిటయ్యా అది ఆయన పుట్టుమచ్చ అని కొంతమంది వర్ణించేస్తుంది. అంకంకేపి శశాంకిరే జలనిరే పంకం పరేమేనిరే. మరికొంతమంది ఏమన్నట్లండి అబ్బే అది కాదండి ఏదైనా పుట్టుమచ్చ ఉంటే చిన్న మచ్చ ఉంటుంది ఒక చిన్న స్పాట్ కింద ఉంటుంది ఇక్కడి నుంచి అంత దూరంలో ఉండేటువంటి చెమ్మును చూస్తే అంత మచ్చ మనకి ఎలా కనపడుతుందండి అబ్బే మీరు చేసిన వర్ణన బాగోలేదండి అని ఇంకో ఆయన ఏమని చెప్పాయట చంద్రరేఖ ఎక్కడ పుట్టింది పాల సముద్రంలోంచి పుట్టింది. పాల సముద్రంలో పుట్టినప్పుడు ఏ విధంగా పుట్టింది మంబల పర్వతాన్ని కవ్వంగా చేసి చిరికితే పుట్టింది. ఈ చంద్రరేఖ పాపం ఆ పుట్టినటువంటి సమయంలో ఎక్కడ పడిపోయింది అంటే మంబల పర్వతం యొక్క అడుగు భాగంలో పడిపోయింది కాస్త చితికిపోయింది. కాబట్టి ఆ గొప్పదైనటువంటి పూర్ణ కాంతి వ్యవధల్లేటువంటి చంద్రబింబం కొంచెం నలిగిపోయి కొంచెం చితికిపోయే కారణం చేత దాంట్లో ఉండే ఒక మొక్క ఎగిరిపోయి ఆ మొక్క నల్లగా కనపడుతోంది అని మరికొంతమంది వర్ణించారట. జలనిదే పంకం పరేమేనిరే సారంగం కటిచిచ్చ సంజగదిరే. మరికొంతమంది ఏమని వర్ణించారట అబ్బే దాంట్లో ఉండే మచ్చండి అది ఒక లేడీ యొక్క ఆకారంలో కనపడుతుందండి అది లేడీ అని మరికొంతమంది వర్ణించారట. అది కూడా ఎలా వర్ణించారే అంటే ఈశ్వరుడు యొక్క ప్రతాపానికి తట్టుకోలేక దక్షయజ్ఞము లేడి రూపాన్ని ధరించి పారిపోతూ ఉంటే ఎక్కడ దాముకోగలను ఇప్పుడు నాకు రక్షణ ఎక్కడ ఉంటుందా అని ఆలోచించి ఆ లేడి రూపంలో ఉండే దక్షయజ్ఞం ఈ మహానుభావుడి దగ్గరే ఆ పరమేశ్వరు దగ్గరే దాముకోవాలి అని ఆయన జటాజూటంలో ప్రకాశించే చంద్రబింబంలోకి వెళ్ళి దాముకుందయ్యా. కాబట్టి దాంట్లో ఆ సారంగం కనపడుతోంది అని మరికొంతమంది వ్యాఖ్యానం చేశారు. సారంగం ఇంకా విజ్ఞాన శాస్త్రవాదులు ఏమని చెప్పారంటే ఇవన్నీ కల్పనండి కవులు చెప్పేవన్నీ ఇవే నిలబడతాయేటి ఏమైనా అసలు ఇది కాదండి భూమి నల్లగా ఉంటుంది ఈ లోకంలో మన అద్దంలో మన ముఖం కనుక చూచుకున్నట్లయితే మన ముఖం ఎలా ఉంటుందో అద్దంలో అలాగే కనపడుతుంది కాబట్టి చంద్రుడు అద్దం లాంటి వాళ్ళండి భూమి నల్లగా ఉంది ఆ చంద్రుడు అనేటువంటి అద్దంలో ఈ భూమి యొక్క నేల ప్రతిబింబం కనపడుతోంది కాబట్టి అది నల్లగా కనపడింది అని సైంటిస్టులు వర్ణించారట. భూచాయమై చంపరే మరికొంతమంది ఏమని వర్ణించారట నేను నిజంగా అసలు షష్టిపూర్తి అయినాడు అసలు కవిత్వాలు అవి చెప్పకూడదు అని ఓ నిర్ణయం చేసుకున్నాను. అసలు నేను దేవుడి విషయాలు తప్ప అసలు భువన విజయాలు వదిలిపెట్టేశాను మరి వదిలిపెట్టేశాను ఎక్కడికి నేను ఎన్ని ఎంతమంది పిలిచినా వెళ్ళటం లేదు. కవిత్వం చెప్పాలి అంటే ఇటువంటి కళ్ళబొల్లి కబుర్లే చెప్పాలండి కూడా అర్థమైందండి. ఏంటంటే సాహిత్యం అంటే ఎంతసేపు కళ్ళబొల్లి కబుర్లే కానీ ఆ కవులు రాయడం ఆనందం ఆ సాహిత్యం ఆనంద సాగరంలో అది వాళ్ళాడుతుంటే అబ్బాయి ఏం కవులు రాని అనిపిస్తుంది. మరి మీకు కూడా మరి ఆలోచనలు చెప్పమన్నారు కాబట్టి మరి సాహిత్యం మీకు ఇలా చెప్పవలసి వస్తుంది. మరో కవి ఏమని వర్ణించాయట అంటే
ఇది కూడా బాగోలేదండి. ఇందవు య ధనితేంద్ర నీల సకల శ్యామం దరి దృశ్యతే తాంబ్రం నిశిపీత మంధ తమసం కుక్షిస్తం ఆచక్ష్మయే. రాత్రి కదండి, మరి రాత్రి చీకటి వచ్చేస్తుంది కదా, మరి చీకటి వచ్చిన సమయంలో చంద్రుడు ఉదయించాడు కదా, చంద్రుడు కాంతిని ప్రసరింపజేస్తున్నాడు కదా. ఆ చంద్రుడు ఏం చేశాడు అంటే ఈ నల్లనైన చీకటినంతా ఒకేసారి తాగేసినటువంటి కారణం చేత ఆయనలో ఆ నల్లదనం ఆ మచ్చగా కనపడుతోంది అని మరి కొంతమంది వర్ణించారు. ఈ విధంగా ఇప్పుడు అలసాని పెద్దని ఎలా వర్ణిస్తున్నాడు అని అన్నట్లయితే ఈయన కనిపించింది అలసాని పెద్దన గారికి, అదేదే ఇంత గొప్పదైనటువంటి చంద్ర బింబంలో నలుపు ఉండిపోయింది, ఈ నలుపుని ఎలా పోగొట్టాలి అనుకున్నట అలసాని పెద్దన అనుకుని ఏమన్నారట, దాంట్లో ఉండే నలుపుని ఎలా పోగొట్టడానికి ఆయన ఉత్ప్రేక్ష చేస్తున్నాడు అంటే ఆ అరుణాస్పదపురంలో ఉండేటువంటి మేడలు బాగా పైకి చంద్రమండలం వరకు వ్యాపించిపోయినటువంటి కారణం చేత ఈ తెల్లనేటువంటి కాంతి అది వెళ్ళి దేన్ని కప్పేసింది అంటే చంద్రమండలాన్ని కూడా కప్పేసింది. కాబట్టి చంద్రమండలంలో ఉండే మచ్చ కూడా కనపడకుండా అయిపోయింది. ఇప్పుడు చంద్రమండలం తెల్లగా కనపడుతోంది అన్నట్టుగా వర్ణించారు. యాండీ మంచి స్వభావానికి విరుద్ధం కదండి, పూర్ణ చంద్ర బింబంలో నల్లబనం కనపడుతుంటే మరి అలసాని పెద్దన అది కూడా చల్లబనం చేసేటంతగా మేడలు పైకి ఉన్నాయి అని ఎందుకు వర్ణించారండి? అసలుకి వెనకాలండి ఏమిటండి, భూలోకంలో ఉండే గొప్పవాళ్ళైన బ్రాహ్మణులు తమ యొక్క గొప్పదైనటువంటి శీలము ద్వారా దేవలోకంలో ఉండేటువంటి వాళ్లకు కూడా గొప్పదైన చరిత్ర నేత కలిగినటువంటి వాళ్ళు ఎవరై అంటే భూలోకంలో ఉండే బ్రాహ్మణులు. చంద్రలోకం అంటే స్వర్గలోకంలో ఉండే ఇంద్రాది దేవతలు. ఇదిగో నీ శీలం చూస్తే ఇటువంటిదయ్యా, కానీ మా యొక్క శీలం ఎటువంటిదో తెలుసా? ఇదిగో మా భూలోకంలో పుట్టిన ప్రవరుడు అనేటువంటి బ్రాహ్మణ కుమారుని యొక్క గొప్పదైన చరిత్ర ఏదైతే ఉందో అవి దేవలోకంలో పుట్టిన వరుధినీమం అనేటువంటి ఆ అప్రస కాంతల యొక్క మచ్చను కూడా తొలగించిందయ్యా, అది మా ప్రవరుడి యొక్క గొప్పతనము అని ఆ ప్రవరుడి యొక్క విజయం గొప్పతనం ఏదైతే ఉందో అది మొదటి పద్యంలో ఆయన దాంట్లో చూపించారు. ఇప్పుడు అలసాని గొప్పవాడవుడా కదా, మీరు ఒకసారి ఆలోచించండి. సౌధ సుధా ప్రభాధ మలిత ప్రాలేయరు మండలీ హరినంబై అరుణాస్పదం వనగ ఆర్యావత్త దేశంబునన్ పురముక్కున్ మహి కంఠార సరళ స్ఫూర్తిన్ విడంబించుచున్. ఈ భూదేవి ఒక కంఠహారం కనుక వేసుకున్నట్లయితే ఆ కంఠహారంలో ఒక లాకెట్ మధ్యమని ఎలా అయితే ప్రకాశిస్తుందో అలా మన ఆర్యావర్తంలో అరుణాస్పద పురము అనే పురం ప్రకాశిస్తోంది అని అల్లసాని పెద్దని రాశారు. రాయల వారు అదే బాటలో నడుస్తున్నారు. గురువు గారి బాట ఏదో ఈయన బాట కూడా అదే. ఈయన ఎలా వర్ణిస్తున్నారు చూడండి, ఇప్పుడు మేడలు వర్ణిస్తున్నారు. అటు మేడలు ఉన్నాయి, ఇక్కడ చెట్లు ఉన్నాయి. నిజమైన చిలుకలు పికాలు ఎక్కడున్నాయండి అంటే చెట్ల మీద ఉన్నాయి. కృత్రిమమైన పికములు సుఖములు ఎక్కడున్నాయంటే అక్కడున్నాయి. కుహు కుహు ధ్వన్లు చేసేవన్నీ కూడా ఏవయ్యా, చెట్ల మీద ఉండేటువంటి కోకిలు చేస్తున్నాయి. కానీ వీళ్ళు అనుకుంటున్నారట చెట్ల మీద ఉండేటువంటి కోకిలు కాదు కుహు కదు కుహు ధ్వన్లు చేస్తుంట, ఈ మేడలలో ఉండేటువంటి ఈ కృత్రిమమైనటువంటి గోళల్లో ఉండేటువంటి ఆ చిలుకలే ఆ కోకిలలే ధ్వన్లు చేస్తున్నాయి అనుకున్నారు. అదేంటండి ఇలా ఎలా అనుకున్నారండి? ఇవో ఇదే వైష్ణవ సిద్ధాంతం. వైష్ణవుల యొక్క సిద్ధాంత ప్రకారంగా దేవుడు ఎక్కడున్నాడు అంటే ఐదు చోట్ల ఉన్నారు అని చెప్తారు. అందులో మొట్టమొదటి రూపాన్ని వాసుదేవ రూపము అంటారండి. ఆ వాసుదేవ రూపాన్ని మన అద్వైత సిద్ధాంత ప్రకారంగా కనుక చూసినట్లయితే నిరంజన లేకపోతే ఏ రకమైనటువంటి నిర్గుణ స్వరూపము అని మనం వర్ణిస్తాం కదా, వాళ్ళు దాన్ని వాసుదేవ స్వరూపము అంటారు వైష్ణవ సిద్ధాంతంలో. అద్వైత సిద్ధాంతంలో దాన్ని ఏమంటారు అంటే నిర్గుణ స్వరూపము అంటారు. ఇక పరమాత్మ ఎక్కడ ప్రకాశిస్తున్నాడయ్యా, పాలకడలిలో శేషశాయి పైన ఆయన పడుకుని ఉండగా లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండగా సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనేటువంటి మూడు వ్యూహాలతో ఉండేటువంటి రూపాన్ని అది వాళ్ళు ఏ రూపము అంటారు అంటే రెండవ రూపంగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. దాన్ని వ్యూహ రూపము అంటారు వైష్ణవులు. అది రెండవది. ఇక మూలదేవిత అంటే అదే పరమాత్మ ఈ భూలోకంలో రాముడు కృష్ణుడు మొదలైనటువంటి అవతారాలు ఎత్తి ధరించాడు, అది విభవావతారము అంటారు మూడవది. ఇక నాలుగవది అందరి హృదయాలలోనూ అంతర్యామ రూపంలో పరమాత్మ ఉంటాడు అద్వైతులు చెప్పారు, విశిష్టాద్వైతులు ఎవరైనా చెప్పు ఒప్పుకోవాల్సిందే, అది నాలుగవది. ఇంకా ఐదవది ఏమిటయ్యా అంటే వైష్ణవుని నాలుగు పక్కన పెట్టేశారు.
పెట్టేసి దేనికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారే అంటే అత్యావతారము ఐదు ఐదవది అత్యావతారం అనగా తిరుపతిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి లేక శ్రీరంగంలో ఉండే రంగనాయక స్వామి పరమాత్మ యొక్క స్వయంభువులుగా అత్యారూపంలో అవతరించాడు కాబట్టి ఆ వాసుదేవ రూపాన్ని మనం చూడలేం ఈ పాలకరంలో ఉండే వ్యూహప్రయాన్ని మనం చూడలేం ఎప్పుడో రాముడు కృష్ణుడు వాళ్ళు భూలోకంలో అవతరించారు వాళ్ళ కథలు మనం చెప్పుకోగలమే తప్ప వాళ్ళు మనం ఇవాళ చూడలేం అంతర్యామ రూపంలో ఉండే పరమాత్మను చూడాలి అంటే మహర్షులకు తప్ప అది కుదిరేటువంటిది కాదు కాబట్టి అత్యారూపంలో ఉండే ఈ పరమాత్మను కనుక మనం పూజించినట్లయితే ఆ పరమాత్మను చేరుకోగలము అని కృత్రిమమైన శిల్పాలు ఏవైతే ఉన్నాయో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ శిల్పాలనే ఆ అత్యావతారాలనే స్వయంభువులుగా వారు భావించి పరమాత్మగా ఈయనే ఈరాయే ఈ శిల్పమే ఈ దేవుడే ఇదే పరమాత్మ అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ లలితోద్యాన పరంపర సుఖ ప్రకాలాప ప్రధానం అనేటువంటి పద్యంలో ఇప్పుడు కృష్ణదేవరాయల వారు ఏం తెలియజేస్తున్నారయ్యా అని అన్నట్లయితే అత్యారూపంలో శిలారూపంలో ఉండేటువంటి విగ్రహాన్ని ఆరాధించి ఈయనే దేవుడు అని వైష్ణవులు ఎలా అయితే అనుకుంటున్నారో అలా కృత్రిమములైనటువంటి ఆ గోళల్లో ఉండేటువంటి ఆ కృత్రిమనేటువంటి ఆ చిలకలని అక్కడ ఉండే కోకిళ్ళని వచ్చేసి ఇదే నిజమేను అనుకుంటున్నారయ్యా అనే సిద్ధాంతాన్ని చెప్పారు. అర్థమైందండి? ఇంత చెబితే కృష్ణ ఆనుకున్నాను అంత గమ్యం అర్థం కాదండి. ఇంతే పచ్చి వెలకాయ బద్దలు కొట్టాలండి. కేవలం అయిందంటే ఏం లేదన్నమాట. అంచేత కవి ఏదైనా ఒక పుస్తకం కనుక రాశాడు అంటే అంత ప్రణాళిక వేసి రాస్తాయి మహాకవులను వీళ్ళందరూ కూడా. కాబట్టి అంత అద్భుతమైనటువంటి వైష్ణవ తత్వాన్ని ఆయన దీంట్లో నిలబెట్టాడు. మళ్ళీ చెప్తున్నాను పద్యం. లలితోద్యాన పరంపరాతిక సుఖాలాప ప్రతిధ్వానముల్ వలభి నీలహరిం మణిషుక పికస్వాన భ్రమం భూన్ప మిన్నులతోరాయు సువర్ణ సౌధముల. అలసాని భద్రం అలాగే వర్ణించాడు, ఈయన అలాగే వర్ణించాడు, ఆకాశాన్ని అంటుతున్నాయని ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు. మిన్నులతో రాజు సువర్ణ సౌధముల ఎందున్ చూడ చెన్నుంది శ్రీ విలుగుత్తూరు సెలంగు పాండ్య నగరోర్ వీరత్న సీమంతమయి. అలసాని భద్రం ఏమని వర్ణించారు? మహి అనగా భూదేవి ఒక కంఠహారం కనుక వేసుకున్నట్లయితే ఆ కంఠహారంలో ఉండే మధ్యమణిలా ప్రకాశించింది అని ఆయన వర్ణించారు. కృష్ణదేవరాయలు వారు ఏమని వర్ణించారు అని అన్నట్లయితే ఒక స్త్రీ కనుక సీమంతం పాపిడి బొట్టు కనుక పెట్టుకున్నట్లయితే ఆ ముఖం మీద పాపిడి బొట్టు ఎంత అందంగా ప్రకాశిస్తుందో అలాగా ఉర్వీ రత్న సీమంతమై రత్నముల చేత పొదగబడి బంగారంతో తయారు చేయబడినటువంటి పాపిడి బొట్టు స్త్రీ యొక్క ముఖభాగంలో ఎలా అయితే గొప్పగా ప్రకాశిస్తుందో మొత్తం ఆ పాండ్య నగరానికి ఆ వెలుగుత్తూరు అలా ప్రకాశిస్తోంది అని వర్ణించారు. అంటే ఒక్క పద్యంలో ఎంత భావాన్ని నిబిడీకృతం చేశారో ఆలోచించండి. ఇక సర్వసాధారణంగా ఇంకా అక్కడ ఉండేటువంటి ఆ స్త్రీల యొక్క స్నానాలు, వాళ్ళు భగవంతుడికి ఏ విధంగా స్నానం చేయించడానికి కడవలతో నీళ్లు పట్టుకొస్తున్నారు ఆ విషయాలు వర్ణిస్తున్నారని రాయల వారు. అందులో ఇప్పుడు మార్గశర మాసం అందులో ఏమిటంటే వాళ్ళందరూ కూడా మరి ఆ ద్రవిడ కన్యలు ఎవరైతే ఉన్నారో, పెళ్లికాని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మ గురించి మన భాగవతంలో కూడా మనకి చెప్పారు. కాత్యాయని వ్రతము అనే వ్రతం చెప్పారు. ఆ కాత్యాయని వ్రతాన్ని వాళ్ళు ఎవరిని ఉద్దేశించి చేస్తారు అన్నట్లయితే కృష్ణ పరమాత్మను ఉద్దేశించి వాళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళు తెల్లవారుజామునే లేచి చలి కొంకరించుకుపోతున్నప్పటికీ కూడా ఆ చలిలో ఆ నీలాటి రేవులలోకి వెళ్ళి ఆ పాంచాల రేవుల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు స్నానాలు చేసి మరిగా ఆ నీళ్లు అవి వాళ్ళ యొక్క సరిగ్గా ఈ నడుము మీద ఆ కొండలు ఆ కూజాలు ఆ బిందెలు అవి నడుము మీద ఇలా నిలబెట్టి ఆ మహావిష్ణువుకి పూజ చేద్దామనేటువంటి ఉద్దేశం కొద్దీ కలవ పూలు తామర పూలు అవి చేతితో పట్టుకుని అవి చేతితో పట్టుకున్న సందర్భంలో నడిచి వస్తుంటే ఒకనాడు దాంట్లో ఉండే రేకులు కనుక కింద కనుక జారిపోతే అది మళ్ళీ కనుక పరమాత్మ యొక్క సేవకి వినియోగించడం కష్టమేమో అని ఆ సమయంలో ఆ కలవ పువ్వులు ఆ తామర పూలు ఏం చేశారట తామర పూలేనా వర్ణించారనుకోండి అవి బిందిలో పెట్టుకుని కారణ మాత్రం ఇలా చేతితో పట్టుకుని ఒయ్యారంగా వాళ్ళు నడిచొస్తూ ఈ పాటలు సినిమా పాటలు ఆ పాటలు వాళ్ళు పాట పాడుకోకుండా తిరువాయి మొజీమైన ద్రవిడ ప్రబంధాలలో ఉండేటువంటి పాటలన్నీ కూడా పాడుకుంటూ వాళ్ళు వస్తున్నారు అని పద్యం చేశారు రాయల వారు. శయ పూజం భుజముల్ ఘటింతడపడన్
சந்தோயிலே கவுனு பைதையதப்பன் பசுபாடி பாகதப்பு பாரம்பப்ப சங்கல் வடிக்கிய நீரச்சுதமஜனாத்தமு கடிங்கிலிஞ்சி திவ்ய பிரபந்தயுகஸ்யல் பிரவிடாங்கனல் நடுத்துரு உஜ்ஜானம் புலோத்ரோவலன் శయపూజంబుజముల్ గటిందడబడన్. సంస్కృతంలో చెయ్యము అంటే చెయ్యి అని అర్థం అండి. పూజకు ఉపయోగించే అంబుజములు అంటే తామర పూలు లేకపోతే కలవ పూలు. శయపూజంబుజముల్ తామర పూలు అని అర్థం చెప్పుకుందాం. వాళ్ళ చేత్తో తామర కాడలు పట్టుకున్నారట. పూలు ఎక్కడ పెట్టారా అంటే బిందులో పెట్టారట. శయపూజంబుజముల్ గటిందడబడన్. వీళ్ళు నడుస్తున్నప్పుడు ఆ నీళ్లు కాస్త ఇటు కబులుతుంటే ఆ నీళ్ళల్లో ఆ బిందెలో ఉండేటువంటి నీళ్ళల్లో ఉండే తామర పూలు కాస్త ఏమవుతున్నాయట ఇటు అటు కబులుతున్నాయి. మరి ఎంత ఆయన ఒక మహారాజై ఉంది. ఇది నిజంగా చూచి వచ్చి రాసినటువంటి విషయాలే తప్ప ఏకవి ఈ విధమైనటువంటి వర్ణన చేయలేదు. శయపూజంబుజముల్ చేతిలో ఉండేటువంటి పూజ కొరకు ఉపయోగించేటువంటి ఆ తామర పూలు ఏవైతే ఉన్నాయో ఘటిం తడబడన్. ఘటిందంటే వాళ్ళు నీరు తెచ్చేటువంటి ఆ కొండలు ఆ బిందులు ఏవైతే ఉన్నాయో ఆ బిందుల్లో ఇటు అటు కదులుతున్నాయి. శయపూజంబుజముల్ ఘటిం దడబటన్ చందోయిలే గౌను పై దయదప్పన్. అందులో వాళ్ళు పిల్లలేమో చిన్న పిల్లలేమో తననే నడుముతో ఉన్నారేమో. ఆ తననే నడుము మీద ఇంత బరువు అయితే నేల బింది పట్టుకొచ్చి వాళ్ళు పట్టుకొస్తూ ఉంటే ఆ బరువు ముజలేక ఓ రకంగా శరీరంలో వాళ్ళకుండే అవయవాలు కొన్ని అటు ఇటు ఏమైపోతున్నాయంటే కదిలిపోతున్నాయి ఒక్కసారి. కాబట్టి శయపూజంబుజముల్ ఘటిం దడబడన్ చందోయి లేగౌను పై దయదప్పన్. ఏం చేశారట పశుపాడి. పశుపాడిట అంటే పశుపంతా ఇలా ముఖానికి రాసుకుని చేసేటువంటి అని స్నానము అంటారు. ఆయన పశుపాడి అంటే అసలు పసుపు ప్రసాడి అంటే స్నానం చేసి అంటే పశుపంతా ముఖానికి రాసుకుని స్నానం చేశారట. పశుపాడి పాగడపు పానం గొప్ప. చిన్న పిల్లలు కాబట్టి పావడాలు ధరించారు వాడు. కొన్ని పెద్దవాళ్ళు అయినటువంటి ఆడవాళ్ళు అయితే చీరలు రవికులు అవి ధరిస్తారు. కాస్త చిన్నపిల్లలు కాదు పావడా. పావడ అంటే ఇంచుమించుగా పంజాబీ డ్రెస్సుతో సమానంగా ఇంచుమించుగా అలా పోల్చకూడదు కానీ దానితో సమానంగా ఉండే వస్త్రం అది. కాబట్టి పాగడపు పాదం గొప్ప. ఆ కుచ్చుళ్లతో ఉండేటువంటి ఆ పావడాలు ఏవైతే ఉన్నాయో మరి తెలిసిపోయి ఉన్నాయి కాబట్టి తెలిసిపోయిన చీరతోటి లేక కోపతోటి నడవడం అది కొంచెం చాలా కష్టం కాబట్టి అసలే బింది బరువు అవి నీళ్లు. వీళ్ళు స్నానం చేసి వచ్చారు కాబట్టి నీళ్లు కింద కారిపోతున్నాయి. ఇంకా ఏమిటని పావడాలు సరిగ్గా తుడుచుకోలేదు కాబట్టి వాటిని నీరు కింద కారిపోతున్నాయట. ఆ కారిపోతున్న నీళ్లతో ఉండేటువంటి ఆ పావడ కుచ్చిళ్ళు అవి ఎక్కడ తడబడుతున్నాయట అడుగుల్లో తడబడుతున్నాయట. అంటే గబగబా వేగంగా నడవడానికి వీలు లేకుండా ఆ కుచ్చిళ్ళు అడ్డుపడుతున్నాయట. పాగడపు పాదం బొప్ప చెంగల్వ దిగ్గియ. ఎక్కడి నుంచి బయలుదేరారండి చెంగల్వ దిగ్గియ. చెన్ను అంటే ఎరుపు, కలువ అంటే కలవ పూలు. ఎర్రని కలవ పూలు ఎర్రని తామర పూలు పరమాత్మకి మహావిష్ణువు యొక్క సేవకి ఎర్ర కలవ పూలన్నా ఎర్ర తామర పూలన్నా బాగా ఇష్టం. కాబట్టి వీళ్ళు ఎక్కడ స్నానం చేశారట చెంగల్వ దిగ్గియ. బాగా ఎర్రనైనటువంటి కలువ పూలు లేకపోతే తామర పూలు ఉన్నటువంటి దిగ్గియలు అంటే రేవులు అటువంటి రేవులలో అక్కడ దిగి చెంగల్వ దిగ్గియ మీరు అచ్యుతం అధ్యనార్థం. ఆ మహావిష్ణువుని బాగా శుభ్రం చేసి తిరుమంజనములు అంటారు కాబట్టి వైష్ణవులు మనం అంటే ఏమన్నా దేవుని తోముతున్నామని స్నానం చేయిస్తున్నామండి అంటాం. వాళ్ళు వైష్ణవ పరిభాషలో తిరుమంజనము అంటారు. వాళ్ళు తిరు అంజనము తిరువంజనము అసలు న్యాయంగా వాళ్ళు తిరుమంజనాలు అని వాడుతూ ఉంటారు ఈవేళ. కాబట్టి మీరు అచ్యుత మజనార్థం కటింగిలించి దివ్య ప్రబంధయుగాస్యల్. వాళ్ళు నోటితో ఏం చెప్పుకుంటున్నారట దివ్య ప్రబంధాలు గానం చేస్తున్నారట. దివ్య ప్రబంధములు అంటే
ఆళ్వారులు రాసినటువంటి ప్రబంధాలకి తమిళంలో దివ్య ప్రబంధములు అని పేరు. అటు దివ్యమైనటువంటి ప్రబంధాలు పాడుకుంటూ దివ్య ప్రబంధ యుక్ ఆశ్చల్ అనగా వాటితో కూడుకున్న ముఖము కలిగిన వారై నడుచురు ఉద్యానం పులోత్రోవలన్. ఆ ఉద్యాన వనాలలో ఉండే మధ్య భాగాలలో వాళ్ళు నడిచి వస్తున్నారు అని రాయల వారు ఆ అచ్యుత సేవనార్థము వచ్చేటువంటి ఆ కాత్యాయని వ్రతాన్ని ఆచరించేటువంటి అందులో ఇప్పుడు గోళాదేవమైనటువంటి మరి పూజలు అప్పుడే కదా మరి చేశారు కాబట్టి అటువంటి స్త్రీల యొక్క ఆ స్నాన విశేషాన్ని కూడా వారు అద్భుతంగా వర్ణించారు. ఇంకో అద్భుతమైన విశేషం చెప్తున్నారని మనకి హంసలు రెండు రకాలుగా ఉంటాయండి. మీకు భావం చెబితే పద్యం బాగా అర్థమవుతుంది. హంస అంటే ఎలా ఉంటుందంటే బాగా తెల్లగా ఉంటుంది, దాని రెక్కలు తెల్లగానే ఉంటాయి, ఈకలు తెల్లగానే ఉంటాయి, కాళ్ళు కూడా తెల్లగానే ఉంటాయి, అసలు ఎక్కడా మరో రంగు ఉండదు. ఇది భూలోకంలో ఉండేటువంటి హంసలు ఈ ప్రకారంగా ఉంటాయి. మీకు ఇదివరకు ఎప్పుడో ఒకసారి చెప్పాను, భూమి నుంచి 7 వాతావరణాలలో ఆవరణలో 6 ఆవరణలో హంస ఎగురుతుంది అని మీకు చెప్పాను నేను. మొదటి ఆవరణలో పావురాలు మొదలైన పక్షులు ఎగురుతాయి, 2 ఆవరణలో కాకులు ఎగురుతాయి, 3 ఆవరణలో నీటి కాకులు ఎగురుతాయి, 4 ఆవరణలో డేగలు ఎగురుతాయి, 5 ఆవరణలో గబ్బలు ఎగురుతాయి, 6 ఆవరణలో హంసలు ఎగురుతాయి, 7 ఆవరణలో గడుత్మంతాదులు ఎగురుతారు. కాబట్టి మన భూలోకంలో మనం చూసేటువంటి హంసలు ఈ భూమి నుంచి 6 ఆవరణలో ఎగురుతూ ఉంటాయి. ఈ హంసలు ఎలా ఉంటాయంటే తెల్లగా ఉంటాయండి. కానీ దేవలోకంలో ఉండేటువంటి తిరిగేటువంటి 14 లోకాల్లోనూ సంచరించేటువంటి హంసలు కొన్ని ఉన్నాయి. ఆ హంసలు ఎలా ఉంటాయంటే దాని యొక్క ముక్కు ఎర్రగా ఉంటుంది, రెక్కలు బంగారపు రంగు కాంతితో పచ్చగా ఉంటాయి. అవి అలా ఉంటాయి, ఇవి ఇలా ఉంటాయి. ఇప్పుడు కృష్ణదేవరాయల వారు మరి ఆంశమాలలో ఒక అద్భుతమైన విశేషముడు చెప్తున్నారు. ఎలాగంటే ఆకాశంలో తిరిగి 14 లోకాల్లోనూ తిరగగలిగినటువంటి బంగారపు రంగు కలిగినటువంటి గొప్పమైనటువంటి ఆ రెక్కల కాంతితో ప్రకాశించేటువంటి ఆ దేవలోక విహారం చేసేటువంటి హంసలు ఒక్కసారి భూలోకంలోకి వచ్చాయి. ఒకసారి ఎలా వస్తాయండి అన్నట్లయితే రాయల వారు కల్పన చేశారు. ఎలా కల్పన చేశారు అంటే ఆ ఇరుగుత్తూరు నగరంలో ఉండేటువంటి పెద్ద పెద్ద ఆడవాళ్ళందరూ కూడా స్నానం చేద్దామని రేవుల దగ్గరికి వెళ్ళారట. రేవుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడంటే మనం పసుపు ఆడేసి పట్టుకెళ్తున్నాం ఇప్పుడు, కాదు పసుపు ఇలా రాసేసుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో పసుపు కొమ్ము పట్టుకెళ్ళేవారు ఆడవారు. అక్కడ చూడండి చాకళ్ళు వాళ్ళు కూడా ఎలా అయితే బట్టలు చుక్కుంటే రాయలు అది పెట్టేవారో పాంచాల రేవుల్లో స్నానం చేయడానికి ఈ పసుపు కొమ్ములు అరగ తీసుకుంటే రాయి పెట్టేవారు. కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా ఏం చేసేవారట, ఆ పసుపు అరగ తీసుకుంటే కొమ్ము అరగ తీసుకుంటూ ఉండే రాళ్ళ మీద వాళ్ళు ఈ పసుపు కొమ్ము అరగ తీయడం ప్రారంభించారట. అలాగ తీయడం ప్రారంభిస్తే నెమ్మదిగా కొంత పసుపు నీరు మరి కిందకి దిగుతుంది కదండి, ఆ నీరు దిగడం మూలాన్ని కింద ఆ రాళ్ళ కింద ఏం పడుకున్నాయిటండి, మన భూలోక సంచారం చేసేటువంటి తెల్లనైన హంసలు పడుకున్నాయిటండి. ఆ హంసలు పడుకుంటే ఈ పసుపు అరటిగా ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో అది తెల్లనైనటువంటి రెక్కల మీద పడిందిటండి. చూడు సున్నంలో కాస్త పసుపు కనుక కలిపామనుకోండి ఏమైపోతుంది, ఎరుపు ఎక్కిపోతుంది కదండి. ఇప్పుడు ఆ తెల్లనైనటువంటి ఆ రెక్కల మీద ఈ పచ్చనైనటువంటి పసుపు నీళ్లు ఎప్పుడైతే పడ్డాయో అవి బంగారపు రంగు కాంతితో మారిపోయేటండి. వీళ్ళు స్నానాలు చేస్తుంటే ఆ చప్పుడికి వాటికి అవి బిలబిలా ఒక్కసారి తెల్లనైనటువంటి హంసలు రెక్కలు కలిగిన హంసలు ఇప్పుడు ఎర్రగా రెక్కలు మారిపోతే అవి ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయండి. ఇప్పుడు స్నానానికి చేయడానికి వచ్చినటువంటి వీళ్ళు ఆ నగరంలో ఇటు తిరిగేటువంటి వాళ్ళు పైన ఎగిరేటువంటి హంసల్ని చూసినటువంటి వారే ఏమిట్రా, ఎక్కడో స్వర్గలోకంలో జరగవలసినటువంటి ఎర్రనైనటువంటి బంగారపు రంగు కాంతితో ప్రకాశించవలసినటువంటి రెక్కలతో ఉండేటువంటి హంసలు ఇలా భూలోక సంచారం ఎందుకు చేస్తున్నాయి అని ఈ విషయం అర్థం కాక తబ్బింపబడుతున్నారు అని రాయల వారు పద్యం చేశారు. ముందు భావం చెప్పానండి, ఇప్పుడు పద్యం చెప్తున్నాను. ద్రవిడ కుటుంబినుల్ పసుపు రాచిన రత్నపు దాప క్రింద అంబు తెరవారగా నిదురవోయి గరుత్తతి పచ్చబారిన భవన సరోమరాళములు భర్మమయచ్చవ గుచ్చ విస్ఫుర ద్వివిజ ధునీ మరాళ
వ్యసతి భ్రమభూంచు పురిన్ భ్రమించుచున్. ఒక పద్యం అర్థం కావండి, ఎంత పట్టాలో అని నిజంగా. ఎలాగంటే బ్రవీడ కూతుందినుల్ బ్రావిడ స్త్రీలు ఎంచేత అంటే ఇంచుమించుగా విరుగుత్తూరులో ఉండే వాళ్ళందరూ బ్రావిడులే, అనగా దక్షిణ దేశంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళందరూ బ్రవిడ జనాలు. తమిళులు తమిళము, బ్రవిడము ఎలా అనుకున్నా ఒకటే. కాబట్టి బ్రవిడ కుటుంబినుల్ ఆ బ్రావిడ స్త్రీలందరూ కూడా పసుపు రాచిన రత్నపు దాప కింద. మామూలు రాయి మీద అరకతిస్తారా వాడు బాగా డబ్బున్న వాళ్ళు, కాబట్టి రాయిల వాళ్ళ దృష్టి అలాగే ఉంటుంది. అంతసేపు కూడా వాళ్ళు మామూలు రాయి మీద అరకతీయలేమిటండి, రత్నాలు పొదిగినటువంటి రాయి మీద అరకతిస్తారండి రాయిలు వాళ్ళు. రత్నాలు రత్నపు దాప అంటే నిగనిగలాడిపోయేటువంటి రాయి, అటువంటి రత్నపు దాప క్రింద అలా వాళ్ళు పసుపు కొమ్ము అరగతీస్తే అంబువు తెరవారగా. ఆ నీళ్లు వేసమని అరగతీస్తాం కదా, ఆ నీళ్లు కాస్త కింద పడిపోయి జారిపోయి గడుత్తటి పచ్చబారినన్ ఆరాల కింద విశ్రాంతి గురించి పడుకున్నటువంటి అవసరం యొక్క రెక్కలు ఒక్కసారి తెల్లలైన రెక్కలు పచ్చగా మారిపోయేటండి. అలా పచ్చగా మారిపోతే భవన సరో మరాళములు భర్మమయచ్చవి గుచ్చ విస్ఫుర దివిజ ధుని మరాళ వితతి భ్రమభూంచు పురిం భ్రమించుచు. ఆ ఎర్రనైనటువంటి ఆ బంగారపు రంగు కాంతితో ఆ అవసరం పైకి ఎగురుతూ ఉంటే భూలోకంలో చూచే వాళ్ళు అందరూ అనుకుంటున్నారట ఆకాశంలో దివిజ ధుని మరాళ సంతతి. దివిజ ధుని అనగా ఆకాశగంగా, ఆకాశగంగలో ఎల్లప్పుడూ స్నానం చేసి విహారం చేసేటువంటి ఆ దేవలోకంలో ఉండే అంశలు భూలోకంలో ఎదుగుతున్నాయి ఇట్లా అని ఆశ్చర్యపోయారు. అద్భుతంగా ఉంచా ఇంకా నిజంగా పిచ్చెక్కిపోతున్నాను. ఇంకో వర్ణన చేస్తున్నారు ఎలాగంటే రాయల వారు రాత్రి సమయంలో తన రాజ్య పరిపాలనలో ఎంత గొప్పగా ఉండాలంటే రాయల వారి పరిపాలన అంటే పరిపాలన అసలు నిజంగానే ఏం చేతాయంటే కొడాలి వెంకట సుబ్బారావు గారు 18 రాయల వారి యొక్క హంపి శిథిలములు అని చెప్పి ఆయన 21 హంపి నగరం వెళ్ళేస్తాడు. ఈవేళ విజయనగరం ఏముందండి, విజయనగరం పేరేం లేదు, హంపి విజయనగరం అన్ని రాళ్ళు రప్పలేని ఒక్క విరూపాక్షస్వామి ఆలయాన్ని ఒకటే వదిలిపెట్టారు, మిగతా మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. శంకరాభరణం సినిమాలో మనకి ఇలా నాట్య మండపం చూపించారు చూసారా, ఇలా ఇలా కొడితే మనకు వస్తుందని చూపించారు కదా కృష్ణదేవరాయలు అని, అవి కూడా మొత్తం కొట్టేశారు అండి. కూడా మేమన్నీ చూసామండి వెళ్ళి. ఒక్క విరూపాక్షస్వామి ఆలయం దగ్గరికి మాత్రం వాళ్ళు వెళ్ళలేకపోయారు. అది కూడా బబ్బల కొడదాము అనుకున్నారట. ఇలా వెళ్ళబడి విరూపాక్ష అని పేరే విరూపాక్షుడు కదా, ఒక్కసారి కోపంగా చూసి ఒక కాంతి వచ్చి ఆయన బయటికి దించేసి అవతల కొట్టేసినట్టుగా కొట్టేసింది అని చరిత్రకారులు మనకి చెప్తూ ఉంటారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అటువంటి విరూపాక్ష స్వామి ఆలయం ఒక్కటే ఈవేళ బతికి బట్టగచ్చింది అండి. అక్కడ ఇంకేమీ లేదండి అసలు. ఈవేళ ఏముంది, కొడాలి వెంకట సుబ్బారావు గారు రాశారు, శిలలు ద్రవించినవి జీర్ణములైనవి తుంగభద్రలోపల గుడిగోపురంబులు సపాస్తలులైనవి కొండ ముచ్చు గుంపులకును చరిత్రలో మునిగిపోయినది ఆమ్రవసుందరాధి పొజ్వల దివ్య ప్రతాపరభసంభు ఒక స్వప్న కథా విశేషమై శిలలు ద్రవించి ఏడ్చినవి. మాకు నిజంగా ఏడిపి వచ్చిందండి నిజంగా. ఆ రాయిన చేతాయంటే రాయలవారి పుస్తకాలను పూర్తిగా చదివినటువంటి వాళ్ళమండి మేము. అటు రాయలవారి యొక్క పరిపాలన ఉండే విజయనగరాన్ని చూసి నిజంగా మాకు కళ్ళం పని నీళ్ళే వచ్చాయి నిజంగా. శిలలు ద్రవించి ఏడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలోపల గుడి గోపురంబులు ఆయన కట్టించినటువంటి దేవాలయాల యొక్క గోపురాలన్నీ కూడా ఈవేళ ఎక్కడ పడిపోయాయిట, తుంగభద్ర నదిలో పడిపోయి ఉన్నాయట. జీర్ణములైనవి తుంగభద్రలోపల గుడి గోపురంబులు సపాస్తలులైనవి కొండ ముచ్చు గుంపులకు. ఈవేళ రాళ్ళ మీద వచ్చి ఎవరు కూర్చున్నారు కూడా అల్లసారి దెబ్బన నంది తిమ్మన మొదలయ్యేటువంటి మహాకవులు కూర్చున్నటువంటి ఆ భువన విజయ రాళ్ళ మీద ఇప్పుడు ఎవరు కూర్చున్నారు, కొండ ముచ్చు వచ్చి కూర్చున్నాయట. సభాస్తలులైనవి కొండ ముచ్చు గుంపులకును చరిత్రలో మునిగిపోయినది ఆంధ్రవసుందరాధి పొజ్వల దివ్య ప్రతాపరభసంభు ఒక స్వప్న కథా విశేషమై. అది ఒక ఏమిటే అంటే నిజంగా అబ్దుల్ రజాక్
మహమ్మదీయ చరిత్రకారుడండి. రాయల వారి యొక్క పరిపాలన ఎంతో అద్భుతంగా రాశాయండి ఆయన. మన వాడి పద్యాల్లో రాశాడు, పట్టుకోలేవాడు. మనం నిజంగా నంబితిమ్మనా రాశాడు, మరి అలసాని పెద్దనా రాశాడు, కానీ పట్టుకోవడం చాలా కష్టమండి. వాళ్ళు చాలా స్పష్టంగా రాయల వారి పరిపాలన గురించి చాలా అద్భుతంగా రాశారు మొదలైనటువంటి వాళ్ళందరూ. కాబట్టి అటువంటి వాళ్ళు రాశారు కాబట్టి రాయలు అనేవాడు అసలు రాజ్య పరిపాలన చేశాడన్నమాట అని ఏదో కళలో ఏదో ఉంటే ఏదో అయిపోయినట్లుగా రాయల వారి యొక్క చరిత్ర అయిపోయింది అని రాశారండి. ఆయన పరిపాలన ఎలా ఉండేది అంటే, రాత్రి మనం చూడండి బీట్ కానిస్టేబుల్స్ చూడటాం కదండి. రాత్రి మనం రాత్రి వేళ కాపలా కాచే నగరాన్ని కాపలా కాచే వాళ్ళని బీట్ కానిస్టేబుల్స్ అంటాం మనం. కృష్ణదేవరాయలు వారు ఏం చేశారట, తన రాజ్యంలో దొంగతనాలు జరగకూడదు అని. అసలు రాత్రి రాయల వారు రాజ్య పరిపాలనలో తలుపులు ఉండేవి తప్ప గొళ్ళారు ఎవరు వేసుకోలేదు రాస్తారన్నారు రాగండి. ఇంకేత గుళ్ళం పెట్టుకుంటే లోపల తలుపు కనుక గడకనుక వేసుకుంటే ఎవడో దొంగ వస్తారని భయం. రాయల వారి యొక్క పరిపాలనా కాలంలో ఎవరు తలుపులు గడివి పెట్టుకోలేదు అండి. అది ఆయన రాజ్య పరిపాలన అంటే అంత గొప్పగా తీసేస్తాడు. అటువంటి సమయంలో దొంగల భయం లేకుండా ఉండాలని తలారులు, తలారులు అంటే బీట్ కానిస్టేబుల్స్ అండి. ఆ తలారులకి హెడ్ ఎవరయ్య అంటే జంగమయ్య, తలారి జంగమయ్య అని పేరండి. మరి ఇప్పుడు మనకి వీడియో కాన్ఫరెన్స్లు ఇప్పుడు ఈవేళ సీఎం గారు ఏ విధంగా అయితే ఏమయ్యా నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తామని వీడియో కాన్ఫరెన్స్లు ఎలా అయితే మరి ఈవేళ నిర్వహిస్తున్నారో అలా రాయల వారు ప్రత్యేకంగా తన యొక్క శాఖ నంబర్ని పిలిచి ఒకళ్ళతోటి నీ ఎలా ఉంది, నీ ఉద్యోగస్తులు ఎలా ఉన్నారు, ఈ విధంగా అందరినీ అడుగుతూ ఉండేవాళ్ళట. ఓ రోజు తలారి జంగమయ్యని తీసేస్తాను. ఏమయ్యా ఏమిటి అసలు ఉద్యోగం సరిగ్గా చేస్తున్నావా లేదా, అప్పుడే ఇంతమంది నీకు ఇంచుమించుగా ఇంతమంది సైన్యాన్ని నీకు ఇచ్చారు, ఇంత బలగాన్ని నీకు ఇచ్చారు, ఇంతమంది ఉద్యోగస్తులు నీకు ఇచ్చారు, ఒక్క కేసు కూడా మీరు నాకు పట్టుకురాలేదు ఎల్లప్పుడూ కూడా, మీరు సరిగ్గా ఉద్యోగం చేస్తున్నారా లేదా అని వాళ్ళని బెదిరించారు. బెదిరించేపటికి పాప ఏం చేస్తాడు ఆయన, ఆయన ఏం చేశాడు అంటే మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో తర్వాత అది వేరు మీటింగ్ పెట్టుకున్నాడు. తన దగ్గర తన అధికారంలో తన ఏలుబడిలో ఉన్నటువంటి అందరినీ రప్పించాడు. ఏమయ్యా రాయల వారు ఇలా అన్నారయ్యా ఈవేళ కాన్ఫరెన్స్లోను, మనం సరిగ్గా ఉద్యోగం చేయడం లేదు అంటున్నారు, కాబట్టి మన అందరం రాత్రి వేళ ఎలాగోలా అలా వెతికి ఎలాగోలా మనం ఓ దొంగనో లేకపోతే ఏదో ఒకటి పట్టుకుని మనం ఏం చేయాలి అంటే ఈవేళ రాయల వారికి ఈవేళ రేపో లేకపోతే 10 రోజుల్లో అప్పగించకపోతే ఇంతమంది ఉద్యోగాలు మీకు అనవసరమైన మాత్రం తీసేసేటువంటి ప్రమాణం కూడా ఉండే, కాబట్టి మీరు కాదు జాగ్రత్త పడండి అన్నారు. అలా అన్నప్పుడు ఎక్కడ మరి కేసు దొరకాలి కదండి, మరి కేసు దొరికితే ఏమైనా చేయగలరు, మరి ఎక్కడ కేసు దొరకట్లేదు. రాయల వారు పరిపాలన అంటే మామూలు పరిపాలన కాదండి, అసలు నిజంగా నా విష్ణు పృథ్వీపతి అంటారు అసలుగా. ఏం చేతాయి అంటే ఈ లోకంలో విష్ణు అంశ లేకపోతే రాజు కాలేడు అని 70% ఎవరికి వర్తిస్తుందని కృష్ణదేవరాయల వారికి వర్తిస్తుందండి. అంత గొప్పగా ఆయన రాజ్య పరిపాలన చేశాడు. ఏమయ్యాక చూడండి అయ్యా అంటే ఇంకా రాత్రులు వీళ్ళందరూ వెతకడం వెతకడం ప్రారంభించేస్తాయండి. వీళ్ళకి ఓ కేసు దొరికించండి, ఆ కేసు వర్ణిస్తున్నారు దీంట్లో. ఎలాగయ్యా అంటే తెల్లవారుజామునే కొంతమంది బ్రాహ్మణులు పాంచాలదేవులలోకి వెళ్ళి స్నానానికి వెళ్ళారు. ఆ స్నానానికి వెళ్ళి ఆ స్నానాలన్నీ చేసేసి వారు తమ అంగవస్త్రాలు పిడుచుకుని అవి ఏం చేసేటండి ఆ పాంచాలదేవుల యొక్క మెట్ల మీద మర్చిపోయేస్తండి. ఆ తెల్లనైనటువంటి అంగవస్త్రాలు ఆ పాంచాలదేవుల యొక్క ఆ మెట్ల మీద ఎప్పుడైతే మర్చిపోయారో ఈ తెల్లవారుజాము బాబు ఈవేళ ఒక్క కేసు మనకు దొరకలేదురా దొరకలేదురా అని తిరుగుతున్నటువంటి ఈ ఆరెక్కులు అంటారు. ఆరెక్కులు అంటే రాత్రి సమయంలో కాపలా కాచేటువంటి వారు అని అర్థం అండి. అటువంటి ఆరెక్కులు అమ్మాయ్యా ఈవేళ మనకు కేసు దొరికిందిగా, ఇవో రాయల వారి దగ్గరికి వెళ్ళి ఏమండో మేము ఎంత గొప్పగా ఉద్యోగం చేస్తున్నాం అనుకుంటున్నారో చూడండి, ఇవో బ్రాహ్మణులు అక్కడ మర్చిపోయి ఉన్నటువంటి తెల్లవైనటువంటి అంగవస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి మళ్ళీ అప్పగిద్దామని చెప్పి మేము వెళ్తామని చెప్పి అక్కడికి వెళ్ళేస్తాం. వీళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి అది నిజంగా అంగవస్త్రాలు కాదండి. ఆ పాంచాలదేవులలో బాతులు ఏం చేశాయి అంటే అవి తమ యొక్క రెక్కల్లో తమ ముక్కును పెట్టుకుని అవి ఇలా పడుకుని ఉన్నాయండి. ఆ చల్లలైన బాతులను చూచి వీళ్ళు బ్రాహ్మణులు ఉతికిపారేసి అక్కడ విడిచిపెట్టేసిన అంగవస్త్రములు అనుకున్నారు అనుకుని వీళ్ళు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో వెంటనే ఆ బాతులన్నీ గబగబగబా బెలబెలా నీటిలోకి వెళ్ళిపోయేటండి. అలా నీటిలోకి వెళ్ళిపోతే ఆ సమయంలో వీళ్ళని చూసి కొంతమంది నవ్వేస్తాయండి. ఎవరు నవ్వారండి, ఒక మగవాడు తప్పు చేశాడు అనుకోండి, ఓ పొరపాటు చేశాడు అనుకోండి, సైకిల్ మీద మనం కింద పడ్డాం అనుకోండి, ఓ మగవాడు కనుక మనం ఏదైనా కనుక వేళాకోళం చేశాడు అంటే తట్టుకోగలం అంటే
ఆ పక్కన వెళ్తున్న ఆడపిల్ల మావాగా పడ్డామంటే విక్కిరించింది అనుకోండి, అది మనకు ఎలా అనిపిస్తుందండి? మరి ఇప్పుడు వీళ్ళని విక్కిరించిన వారు ఎవరు విక్కిరించేటండి? ఆ తెల్లవారుజాము సమయంలో మొక్కజొన్న చేలలో లేకపోతే వరి చేలలో ఉండేటువంటి ఆ పిచ్చుకలు వచ్చి ఒడ్లు తినేస్తున్నాయని లేక ఆ జొన్నలు కొట్టేస్తున్నాయని పూర్వకాలంలో మంచెలు అని కట్టేవారు. ఆ మంచెలపై వడిసెల రాళ్ళు అని ఇలా చేత్తో తిప్పుతూ ఉండేవారు. ఆ మంచె యొక్క పైభాగంలోకి ఎక్కి వడిసెల రాళ్లతో ఇలా చేపలతో తిప్పేటువంటి ఆడపిల్లలు చూసేస్తాయి. అలా ఆడపిల్లలు చూసి ఒక్కసారి పక్కుమని నవ్వేస్తాయండి, పెరుగు ఉప్పు రసం వచ్చింది సార్ అని రాయలు వారు మధ్యాహ్నం వేసారండి. తలపక్షట గృచ్చి బాతువులు తలం తీసుకొచ్చాయట, అనగా ముక్కు తీసుకొచ్చాయట. పక్షచ్చట గృచ్చి తనకి రెక్కల యొక్క సంబుల్లో ఇలా ఇరికించుకున్నాయట. తల పక్షచ్చట గృచ్చి బాతువులు ఆ తెల్లనైనటువంటి ఆ బాతులు కేదారంపు కుల్యంతరస్థలి ఆ వరిచేల యొక్క మడులలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే రాయల వారు తవ్వించారు. అవన్నీ కూడా కేవారము అంటే వరిక్షేత్రం అనగా పంట భూములు. ఆ కేవారము అటువంటి పంట భూములలో తవ్వినటువంటి కాలువలకి మెట్లు కట్టించాడు ఆయన స్థానానికి వీలుగా. కేదారం పుకుల్యాంతరస్థలి నిభ్రింపగజూచి అటువంటి ఆ వరిచేలకి నీటి సరఫరా చేసేటువంటి కాలువల యొక్క రేవులలో వాళ్ళు స్నానం చేయడానికని కూడా మెట్లు కూడా ఆయన ఏర్పాటు చేశాయట. ఆ బాతులు అక్కడ నిభ్రిస్తున్నాయట. నిభ్రిస్తుంటే ఆ ఆరెకులు రాత్రి సమయంలో కాపలా కాచేటువంటి ఆ రక్షక భటులుట ఉషస్నాత ప్రయాత ద్విజావలి తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానము చేసినటువంటి బ్రాహ్మణులు ఉషస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత శాతికల్ వాళ్ళు ఇలా పిండి ఎక్కడ వేసినటువంటి అంగవస్త్రాలు అనుకున్నారట. అనుకుని సవి తదావాసంబు చర్పంగా ఈ ఆదికులు వెళ్ళి ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారట అంగవస్త్రాలు అనుకుని. అవి పట్టుకోబోతున్నారట. అలా పట్టుకోబోతుంటే ఎందుకు పట్టుకున్నారట? మేము మళ్ళీ బ్రాహ్మణులకు కనుక పట్టుకెళ్ళి కనుక ఇచ్చినట్లయితే రాయల వారు బ్రాహ్మణులు అంత గొప్పగా చూసేవారు. రామచంద్రమూర్తి బ్రాహ్మణులు ఎంత గొప్పగా అయితే చూసేవాడు, రాయల వారు కూడా బ్రాహ్మణులు అంత గొప్పగా చూసేవారు. కాబట్టి బ్రాహ్మణ ద్రవ్యాన్ని నేను బ్రాహ్మణులకు అప్పగించేవయ్యా అని చెబితే ఆ మహారాజు చాలా బాగా సంతోషిస్తాడు కదా అని సవి తదావాసంబుచత్పంగా రేవుల డిగ్గన్ దసారువాణి గని నవ్వు. ఆ బాతులు బిలబిలా బిలబిలా ఆ కాలువల్లోకి వెళ్ళిపోతుంటే వాటిని చూచి నవ్వు శాలి గోప్యోగములు అప్పుడే వరిధాన్యాన్ని కాపలా కాద్దామని పిచ్చుకొని ఏరిపారేద్దామని అవన్నీ కూడా బయటకు తోలేద్దామని వచ్చినటువంటి గోప్యోగములు, గోపి అనగా అక్కడ ఉండేటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో అవి వాళ్ళు ఒక్కసారి పక్కుమని నవ్వారు అన్నట్టుగా రాశారు. నిజంగా ఈ పద్యం చూస్తుంటే నాకు వచ్చిన కథ జ్ఞాపకం వస్తుందండి. ఆంధ్రజ్యోతి వీక్లీలో ఒకప్పుడు కథ పడింది. ఎలాగంటే ఒకప్పుడు ఒక చాలా ఆదర్శవంతుడైనటువంటి ఒకడు ఒక ఎస్ఐ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాడు. అలా ఎస్ఐ పోస్ట్కి సెలెక్ట్ అవడంతో వాడిని ఒక పూర్వకాలంలో ఎస్ఐ పోస్టులు అంటే ఇప్పుడంటే చిన్న చిన్న చోట్ల కూడా పెట్టేస్తే పెద్ద టౌన్లోనే పెడతారు కదా, కాబట్టి టౌన్లో వాడికి పోస్టింగ్ ఇచ్చారు. చూడండి కొత్తగా ఉద్యోగానికి వచ్చినప్పుడు మేము ఎలా ఉంటామంటే మేము కూడా అలాగే చెప్తాం చివరి బెల్ల కొట్టారంటే చక్కగా క్లాస్కి వెళ్ళిపోయేవాళ్ళం, మళ్ళీ బెల్ల కొట్టే వరకు ఏం చెప్తున్నామో మాకే తెలియదు అంత అలా చెప్పేవాళ్ళం. కొంచెం 50 కూడా వచ్చింది అనుకోండి, ఓ 5 నిమిషాలు ఇటు 5 నిమిషాలు అటు వెళ్ళేవాళ్ళం. ఇంకా శరీరంలో శక్తి తగ్గుతూ ఉంటే వ్యవహారం వేరు, కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు వ్యవహారం వేరు. కాబట్టి అంత కొత్తగా ఎప్పుడైతే ఉద్యోగం వచ్చేసిందో మొత్తం ఆ టౌన్లో ఎక్కడా ఏ కేసు లేకుండా ఎక్కడా ఏ రకమైనటువంటి ఇంకా ఏ అల్లరి లేకుండా ఆయన కాసేసాడు. అలాగా కాసేస్తే సంవత్సరాంతంలో రిపోర్ట్లు పంపించాలి వీళ్ళందరూ కూడా పై ఆఫీసర్ గారికి. అవి మొత్తం మా టౌన్లో ఎక్కడ ఏ రకమైనటువంటి అలదడి జరగలేదు అని పంపించాడు రిపోర్ట్. ఈయన పంపిస్తే పైవాడు ఏం చేశాడంటే ఈయనకి తాకీది పంపించాడు, మెమో పంపించాడు. ఏమయ్యే ఇంతకాలం అప్పుడే 50 అయింది నువ్వు ఉద్యోగంలోకి వచ్చి ఒక్క కేసు కూడా నువ్వు పట్టుకోలేకపోయావు అంటే అసలు నువ్వు సరిగ్గా ఉద్యోగం చేస్తున్నావా లేదా అని ఆయనకి మెమో ఇచ్చాట. మెమో ఇస్తే పాప ఈయన వెరిమోహం వేసుకుని కానిస్టేబుల్ సంబంధి పిలిచి ఏమయ్యే ఏమిటయ్యా కేసు దొరక్కపోతే సంతోషించాలి తప్ప నాకు మెమో ఇచ్చాడు ఏమిటయ్యా అన్నాడు. అదేనండి కుర్రాయన మీకు ఏం తెలుసండి, అలా కాదండి మనం గొడవలు జరగకపోయినా మనమే గొడవలు కొన్ని సృష్టించాలండి అన్నాడు. ఎలా సృష్టించగలము అన్నాడు.
కాలేజీ ఉంది కదండి పక్కనే ఆ కాలేజీలో ఆ మాస్టర్లు పాఠం చెబుతూ ఉంటే ఆ పిల్లలు ఆ తదేక ధ్యానంతో వింటూ ఉంటారండి. నేను వెళ్తాను మీరు ఊ అనండి, వాడు బ్రేక్ తీసి లేకపోతే వాడు బార్ తీసి విడికి పెట్టేస్తాం, వాడి హ్యాండిల్ తీసి విడికి మార్చేస్తాం, వాడి బెల్ల తీసి విడికి పెట్టేస్తాం, వీడి సీట్ తీసి వాడికి పెట్టేస్తాం, మొత్తం వాళ్ళ నాలుగైదు సైకిల్ ఇలా మార్చే బెల్ల కొట్టేటప్పటికి వాళ్ళందరూ బయటకు వచ్చి అవి ఒక నా సైకిల్ కనపడలేదు నా సైకిల్ కనపడలేదు అని చెప్పని వాళ్ళందరూ ఏడుస్తూ కూర్చుంటారు. మేము మత్తీ కేసులో పక్కన ఉంటామండి, మార్చినటువంటి సైకిళ్ళు ఏవైతే ఉన్నాయో వాడు ఏడుస్తూ మీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇస్తారండి. అలా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ సైకిల్ మేము పట్టుకొస్తాం, అప్పుడు వాళ్ళకి చూపించి ఏమయ్యా ఈ సైకిల్ నీదా ఈ సైకిల్ నీదా అని చెప్పడిగితే ఏమన్నా మట్కర్ మాత్రం నాది వెనకాల స్టాండ్ నాది అని ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తాడు. ఆహా స్టాండ్ నీదా అయితే దీనికి మాత్రమయ్యా దీనికి మాత్రమయ్యా అని మళ్ళీ ఆ సైకిళ్ళు వాళ్ళకి అప్పగించేద్దామండి మీరు అని నేను చేస్తాను. ఇలా అన్నప్పటికీ ఎస్ఐ గారికి వీడు చదువుకున్న రోజుల్లో సైకిల్ పోయిన వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి ఆ వేళ ఆయన ఎస్ఐ దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు బీదవాడు నా సైకిల్ పోయిందో అని ఏడుస్తూ వెళ్తే ఆయన సైకిల్ ఇప్పించాయట. ఆ రోజులు నాకు జ్ఞాపకం వచ్చాయి అని ఆంధ్రజ్యోతిలో కథ రాస్తారు. ఎందుకంటే అంటే ఇలా కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ఏ కేసు లేకుండా ఇలా చేస్తారు. రాయలవారి యొక్క పరిపాలన ఆ విధంగా సాగింది అని అద్భుతమైనటువంటి ఒక పద్యం ప్రకారంగా ఆయన అంటే పరోక్షంగా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా విలుబుత్తూరు నగరాన్ని ఆయన వర్ణిస్తున్నాడు. ఇలా తల పక్షట గురించి బాసువులు కేదారం ప్రకుల్యం తరస్థలి నిబ్రింపగజూచి ఆరకులు ఉషస్నాత ప్రయాత ద్విజావలి పిండీకృత చాటికల్ సవితావాసంబుచంగ రేవుల దిగ్గన్ వెసబారు వాణికని నవ్వున్ ఉద్యోగములు. నిన్నే చెప్పాను ప్రబంధాల్లో కథ తక్కువ వర్ణనలు ఎక్కువ అర్థమైందండి. ఇవన్నీ మనం సంతోషించడమే తప్ప ఏమండి కథకి దీనికి ఏమిటి సంబంధం? సంబంధం లేదండి. అర్థమైందండి. విలుగుత్తూరు నగరంలో ఉండే విష్ణు చిత్తుల వారికి దీనికి సంబంధమేమీ లేదు. కానీ ఆ మహాకవి ఆ రాయల వారు తాను చూచిన విశేషాలు తన పరిపాలనా విశేషాలు పరోక్షంగా ఆయన ఇలా పెట్టి వర్ణించారు. ఇంకా విలుగుత్తూరులో ఉండే భాగవతుల్ని వర్ణిస్తున్నారండి. భాగవతులు అని వైష్ణవులు అని లేక సాత్వతులు అని ఇలా వైష్ణవులు కొన్ని పక్షాలుగా కొన్ని భాగాలుగా ఉన్నారు. అయితే రాయలవారు ఇప్పుడంటే ఇలా వైష్ణవులు సాత్వతులు భగవద్భక్తులు విడిపోయారు తప్ప రాయలవారి సమయంలో అందరినీ భాగవతులు లేక వైష్ణవులు అనేవారు. ఆ భాగవతులు ఎలా ఉండేవారట? ఇది వరకు నేను మీకు కార్తీక పురాణం చెప్తున్నప్పుడు మీకు ఒకసారి చెప్పాను కూడా. ఏం చేయాలంటే పూర్వకాలంలో గృహస్థు అనేటువంటి వాడు ఎలా ఉండేవాడు అంటే ఇంట్లో వంట అయిన తర్వాత మధ్యాహ్న సంధ్యావందనం చేసుకుని వెంటనే నాకు అన్నం వడ్డించే అనేవాడు కాదు. కానీ పూర్వకాలంలో ముఖశాలలు అంటారు, దాన్ని మోసాల అని వాడుతారు. ఆ ముఖశాలలో ఎవరైనా కనుక భోజనానికి వచ్చేటువంటి అతిథులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఆ మోసాలలో ఉండేవారు. ఈ భార్య లెక్కెట్టుకోలేదు, ఓహో ఈవేళ మా ఇంట్లో ఐదుగురు వచ్చి ఉన్నారన్నమాట, ఐదుగురు కూడా ఉండేది. ఈయన బయటకు వచ్చి అయ్యా మీరు రండి కాలు కొడుకోండి లేక స్నానం ఏమైనా సంధ్యావందనం చేసుకుంటే చేయండి అని ఈ విధంగా వాటిని పిలిచి భోజనం పెట్టేవారు. ఇప్పుడు ఆ విలుగుత్తూరు నగరంలో ఉండే భాగవతులు ఎలా ఉన్నారో వర్ణిస్తున్న వారు రాయలవారు. ఎదురేగి ఎవరైనా కనుక ఒక భాగవతులు కనుక ఎవరైనా తన ఇంటికి కనుక భోజనం కనుక వస్తూ అంటే ఎదురు వెళ్ళేవాడు, అయ్యా మా ఇంటికి రండి మమ్మల్ని పవిత్రం చేయండి మా గృహాన్ని పావనం చేయండి అని వెళ్ళి అడిగేవాడు. ఎదురేగి సాష్టాంగమెరగి వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసేవారట, ఇంటికి తెచ్చేవారట, ఎక్కడ కూర్చోబెట్టేవారట, ఈ కుర్చీలు ఈ పైబడి చైర్స్ ఆనాడు ఇవేం లేవు. మరి వాడు భాగవతులు కదా. మరి కృష్ణ రామచంద్రమూర్తి అరణ్యవాసం చేస్తున్నప్పుడు అరణ్యాల్లోకి వెళ్తున్నాడు. అలా వెళ్తుంటే అక్కడ ఉండేటువంటి ఆ పర్ణశాలలు ఆ మునీశ్వరుల యొక్క వాటికలన్నీ కూడా చూచాడు. లక్ష్మణుడితో ప్రసంగించినట్టుగా అంటున్నాడు ఆయన, లక్ష్మణ చూడవయ్యా ఏదో మన అయోధ్యానగరంలో ఉండే పద్మ సింహాసనాలు కుర్చీలతో విరాజిల్లేటువంటి మన ప్రాసాద సౌధ లక్ష్మిని మనం చూచామయ్యా, కానీ ఇక్కడ ఏం లక్ష్మి కనపడుతుందో చూడవయ్యా. బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమాహృతం కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మా లక్ష్మ్యా సమాహృతం. ఎవరింటి దగ్గరన్నా కుశులు దర్భలయ్యా, లేకపోతే ఎర్రనేటువంటి కాషాయ వస్త్రాలయ్యా, కాస్త కూర్చుందామంటే దర్భచాపలయ్యా. ఎలా ఉందయ్యా బ్రాహ్మీ లక్ష్మి అంటారు, ఇదిగో ఇయ్యనయ్యా బ్రాహ్మీ లక్ష్మి అంటే.
కాదు భాగవతులు కూడా అలా ఉంటారు. మరి వచ్చిన వాళ్ళకి కుర్చీ వేద్దామా ఏం వేద్దామా, వాళ్ళకి అవి ఏం లేవు. వాళ్ళు ఎలా కూర్చోబెట్టారట, నారికేళ కటాసనములను నిచి. నారికేళ కటాసనం అంటే కొబ్బరి తడకలు, కొబ్బరి తడకలు అడుగుతారు కదండి. తాటాకు చేపలు కొంతమంది వాడుతాం, కొబ్బరి తడకలు కొంతమంది వాడుతాం. కాబట్టి కొబ్బరి తడకలు తయారు చేసి ఆ కొబ్బరి తడకల మీద వాళ్ళని కూర్చోబెట్టారట. ఎదురేగి సాష్టాంగ నరగి ఇంటికి తెచ్చి నారికేళ కటాసనములను నిచ్చి ఐదు పదాలు భోజనం పెడుతున్నారట. ఎలా పెడుతున్నారట, నునుగోక పొత్తి గుట్టిన గొప్ప గమితోడ రంభా విశాల పర్ణములు పరచి. ఇంత చిన్న చిన్న అరికాకులు వేసేవారు కాదండి. ఇంకేమంటే పూర్వకాలంలో కనీసం ఏంటి అతిథిని కనుక ఇంటి కనుక భోజనానికి పిలిస్తే రెండు కూరలు వండాలి అన్నారు. లేదు రెండు కూరలు ఎందుకు వండాలండి, ఏమో వాడు కాశీలలో కూర వదిలిపెట్టేశాడేమో, నీకేం తెలుస్తుందో. మినిమం రెండు కూరలు వండాలి. ఏం చేద్దండి, ఒక కూర వదిలిపెడతారు కాబట్టి రెండో కూర వాడు తింటాడు. పొత్తు ఎలాగైనా వండుతాం, పచ్చలు ఎలాగైనా వేయాలి, ఊరగాయ ఎలాగైనా ఉంటుంది, అప్పడం తప్పదు, ఎలాగైనా మరి వడియం తప్పదు, మరి పులుసు, మరి ఇంటికి అతిథి కనుక వచ్చాడు అని తప్పనిసరిగా స్వీటు ఆటు వేయాలి, ఇవో భోజనం ఇలా తినాలి. ఒకదాంతో వాటి కలిసిపోకూడదు. ఏం చేద్దాయంటే ఒక ఇంటికి ఒక ఆయన భోజనానికి వెళ్ళాయట, ఒక ఆవిడ ఆకులో వడ్డిస్తామట. ఆవిడ పప్పు ఎక్కడేయాలో తెలియదు, కూర ఎక్కడేయాలో తెలియదు, ఇలా ఇలా చూస్తున్నామట. ఏం చేద్దాయంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు సంప్రదాయంలో ఉన్నారా లేక సంప్రదాయ పనులు కాదా, ఆవిడ ఆ ఇంటి ఆవిడ ఆ అన్నం వడ్డించేప్పుడు కూరలు వడ్డించాడు, పచ్చడి పచ్చడి వడ్డించాడు, కూర వేసింది అంటే ఓహో ఇంటి అన్నమాట వీళ్ళ సంగతి వాళ్ళు కనిపెట్టేస్తారు. వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత గొప్పదైనటువంటి ఆకులు వేసేవారట, రంభా విశాల పర్ణములు పరచి. రంభా అంటే అరటి ఆకు, అవి చాలా విశాల అనగా చాలా పెద్దదైనటువంటి అరటి ఆకు అక్కడ వేసేవారట. మరి అరటి ఆకు వేస్తే మరి అవి పులుసులు అవి కనుక పోసినట్లయితే మరి అరటి ఆకుల్లో చార్లు వస్తే కారిపోతాయండి కదండి అని అన్నట్లయితే అలా కాబట్ట, నును పోక పొత్తి పుట్టిన దొప్ప గమితోడ. పోక చెట్ల యొక్క దాన్ని మట్టాకులు అంటారండి. చూడండి చిత్తమట్టాకులు అని వాడతామండి. ఇవన్నీ వదిలేసామనుకోండి, మనం అన్ని కూడా వ్యవసాయాలు చేసే వాళ్ళకి తెలుస్తాయి. మట్టాకు లేక చిత్తమట్టాకు అంటారు కదండి, అటువంటి ఆకులు తీసి అవి చాలా దొప్పల కింద కుట్టి ఈ పులుసులు లేక మజ్జిగ పులుసులు లేక చారులు లేక నేతులు పోయడానికి వీలుగా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి నును ఒక పొత్తి గుట్టిన గొప్ప గమితోడ రంభా విశాల పన్నములు పరచి. ఇంకా పప్పు నెయ్యి ఎలా వేసేవారట, శాల్యన్న సూపాద్య పులియావధులు. కాలువ ఎలా అయితే ప్రవహిస్తుందో ఆ నీటిని ఎలా ప్రవహింపజేసేస్తాడు. అర్థమైందండి, ఒక దీనికి వచ్చిన జోక్ చెప్పారు ఒక ఆయన. ఎలాగంటే ఒక బ్రాహ్మణుడి ఇంట్లో భోజనం అవుతుంది, వచ్చాడు పెళ్లి భోజనం. ఆడపిల్లవారు బాగా ఉన్నవాళ్ళు, మగపిల్లవారు అయిపోయాయి, పెళ్లి తంపులు అన్నీ అయిపోయి పెళ్లి భోజనాన్ని కూర్చున్నారు. ఆ కూర్చున్న సమయంలో ఏవో పాప ఆ ఇంటి యజమాని ఇక్కడ అక్కడ తిరుగుతున్నాడు. ఈ లోపల పెద్ద గోళ అయిపోతుంది, ఏమంటే గోళ పెట్టేస్తున్నారు, మగపిల్లి వారు దెబ్బలాట పెట్టేస్తున్నారు అన్నారు. ఏమయ్యా రా ఎందుకు వచ్చి వచ్చాడు, అయ్యా ఏమైనా పొరపాటు చేశాను. లేదు మీరేం పొరపాటు చేయలేదండి, మీరు గొప్పగా తయారు చేశారు. ఆ వడ్డించే వాళ్ళని ఏమిటి అలాంటి వాళ్ళు పంపించారు, ఏమిటి ఏమిటి నెయ్యి పొయ్యమని వెయ్యమంటారా అంటారు ఏమిటండి, మాకు నెయ్యి వెయ్యడం ఏమిటండి, అసలు మాకు నెయ్యి పొయ్యడం కావాలి తప్ప నెయ్యి వేయడం ఏమిటండి, అది మాకు నెయ్యి వెయ్యడం అంటే మాకు అప్రతిష్ట కదా, మాకు అది మాకు నెయ్యి పొయ్యడమే మాకు కావాలి అది ఇలా అన్నారు. అలాగంటే ఆ భాగవతులు ఎల్లప్పుడూ తమ ఇంటికి వచ్చినట్టు అతిథులకి అతిథులకి ఎలా పెట్టేవారట, సోపం అనగా పప్పు కాని, శాలియన్నం కాని, ఆజ్యము కాని, పుణ్య అనగా నదులు కాలువలు ప్రవహింపజేసినట్టుగా ప్రవహింపజేసేటండి. ఆ విధంగా భోజనం చేశారు. వాచిన పిదప భోజనం అంతా అయిన తర్వాత ఆచమనం చేయాలి సార్ సంప్రదాయం అండి. మరి అంటే ఎలాగంటే మీకు సంప్రదాయంలోకి వస్తే చెప్తున్నాను, మనం భోజనం చేసేటప్పుడు ముందు ఆచమనం చేస్తాం, భోజనం చేసేస్తాం, కుడి చేతి వేవే పాత్ర పెట్టుకుంటాం, అసలు నోటితో తగలకూడదు అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారు, ఎడం చేతితో పట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా జాగ్రత్తగా ఇలా పోసుకు తాగుతారు. భోజనం అంతా అయిపోయింది అయిన తర్వాత ఈ విధంగా కూడా అచ్చటజమంత కూడా చేసేస్తాం. చేసేసి బాత్రూంలోకి వెళ్ళి మళ్ళీ కాళ్ళు కడుక్కుని మళ్ళీ ఒత్తుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆచరణ చేయాలి. ఇదే గృహస్థులు భోజనం చేసే విధానం. ఇలా చేయకపోతే అది శాస్త్రానికి విరుద్ధం.
కాబట్టి ఆ ఆచమించినట్టే తప్ప భోజనం అయిపోయిన తర్వాత వాళ్ళు ఉత్తరాపోషణం కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చి ఆచమనం చేసిన తరువాత అప్పుడు అయ్యా పాపం చాలా దూరం నుంచి వచ్చారేమో. మరి పూర్వకాలంలో మనకి ఈ రకంగా బస్సులు ట్రైన్లు ఏం లేవు కదండి, నడిచినట్టు వచ్చేవారు. కాబట్టి వాళ్ళ యొక్క పాదాలని అంగుళులను కొట్టి వాళ్ళ యొక్క పాదాలని పాపం వచ్చేవాళ్ళు. వాళ్ళు విశ్రాంతి తీసుకున్న తర్వాత అయ్యా మేము వెళ్ళొస్తామండి అని అన్నట్లయితే ఇంటికి వచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టి దక్షిణ ఇవ్వకుండా పంపించకూడదు కాబట్టి తగిన సత్కృతులు ఇచ్చి వాళ్ళకి వచ్చిన దక్షిణ ఏదో ఇచ్చి వాళ్ళని పంపించి అప్పుడి భాగవతులు ఆ విలుబుత్తూరులో ఉండేటువంటి భాగవతులు ఈ విధంగా ఉన్నారయ్యా అని వర్ణించారు. అటువంటి విలుబుత్తూరులో అశ్రంతయోగంధుబద్ధమధుద్విషద్విరదుడు అన్వద్ధాభిధానుండు ఉరుచ్ఛందో బృంద తదంత వాగ పఠనా సంజాత తజ్జన్య నిష్పందద్వైత సుసంవిదాలయుడు నిష్ఠం విష్ణు చిత్తుండనం. ఇప్పుడు కథలోకి వచ్చారండి. ఇంతవరకు ఇంకా ప్రథమాశ్వాసంలోనే ఉన్నాం. 7 ఆశ్వాసాలు రాశారు. ఒక్కొక్క ఆశ్వాసం 2 రోజులు చెప్పని చెబితే 7 రోజులు 14 రోజులు సరిపోతుంది అని లెక్క కట్టుకుని నేను చెప్తున్నాను. అందుండు ఆ వెలుగుత్తూర నగరంలో ద్వయ పద్మ పద్మవదండు ఆయన వైష్ణవుడు, ఆయన పేరు విష్ణు చిత్తుడు. చిత్తే విష్ణువు యచ్చసహ విష్ణు చిత్త అనగా చిత్తమునందు అనగా మనస్సునందు విష్ణువు కలిగిన వాడు అనగా హృదయంలో విష్ణువుని సుస్థిరం చేసుకున్నవాడు అనగా బయట ఉండేటువంటి ఆ విష్ణువుని ఆ అత్యావతార రూపమైనటువంటి ఆ విష్ణువుని తన యొక్క మనస్సులో ఎల్లప్పుడూ చూచేటువంటి వాడు కాబట్టి ఆయన విష్ణు చిత్తుడు అనేటువంటి పేరు వచ్చింది. అండి ఆయన ఎల్లప్పుడూ ఏ మంత్రాన్ని బాగా పఠించేవాడట అందు ద్వయ పద్మ పద్మవదండు. వైష్ణవులు అష్టాక్షరీ మంత్రం కొంతమంది చేస్తారు, లేకపోతే ద్వాదశాక్షరీ మంత్రం కొంతమంది చేస్తారు, లేక ద్వ్యక్షరీ మంత్రం కొంతమంది చేస్తారు. దాన్ని ద్వయ మంత్రము అని అది వాళ్ళు ద్వ్యక్షరి అంటే నేను ఇంకో అర్థంలో ప్రయోగించాను. ద్వయ మంత్రము అనేటువంటి మంత్రాన్ని వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అటువంటి ద్వయ మంత్రము అనేటువంటి మంత్రం ఏదైతే ఉందో మంత్రాలు అవి నేను ఇక్కడ చెప్పకూడదని మీరు చూసుకోవడం అవన్నీ కూడా అందు ద్వయ పద్మ పద్మవదనుండు. ఆ ద్వయ మంత్రము అనేటువంటి మంత్రాన్ని ఎల్లప్పుడూ కూడా చాలా చక్కగా ఆయన ఎప్పుడు కూడా అది మంత్రోచ్చారణ చేస్తూ పురస్సరణ చేస్తూ ఉండేవాయట. అందుండు ద్వయ పద్మ పద్మవదనుండు అశ్రాంత యోగందు బద్ధ మధుద్విషద్విరదుడు. ఈ లోకంలో ఏనుగులు కట్టడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటే సంఖ్యలు ఉపయోగిస్తారు, దాన్ని నారాయణము అని కూడా అంటారు. కాబట్టి ఈ లోకంలో ఏనుగులను కనుక కట్టాలి అని అన్నట్లయితే సంఖ్యలు పట్టుకొచ్చి ఆ గజాలను బంధించి ఆ గజశాలల్లో బంధించినట్లుగా ఈయన కూడా విష్ణు చిత్తుల వారు ఏం చేశారట, విష్ణువుని సంఖ్యలతో బంధించాయట. ఏ సంఖ్యలతో బంధించాయట, అశ్రాంత యోగాందు బద్ధ. ఎల్లప్పుడూ ఎడతగనటువంటి యోగం, భగవద్గీతలో మనకు యోగము అంటే మనకి చెప్పారు, యోగము అంటే ఎల్లప్పుడూ జీవాత్మని పరమాత్మతో కలిపి ఉంచడమే యోగము, అది కలయిక అంతే, అర్థమేనండి. కాబట్టి అటువంటి యోగము అనే దాని చేత అందుబద్ధ మధుద్విషద్వరద. అంధు అంటే సంఖ్యలు, బద్ధ అంటే బిగించాయట, కట్టిపడేశాయట. ఎవరిని? జ్వరదము ఏనుగుని కట్టిపడేశాయట వాళ్ళు. ఈయనవని కట్టిపెట్టేశాయట మధుద్విటు. మధు అనేటువంటి రాక్షసుని ఎవరు సంహరించారంటే మహావిష్ణువు సంహరించాడు. మధుద్విషద్వరదుడు అన్వత్త అద్వందుడు అన్వత్తాభిధానుడు. మనం ఎల్లప్పుడూ ద్వంద్వాలతో ఉంటామండి. మనకి ఎల్లప్పుడూ ఒకప్పుడు లాభం ఉంటుంది, ఒకప్పుడు నష్టము ఉంటుంది, ఒకప్పుడు సుఖము ఉంటుంది, ఒకప్పుడు కష్టము ఉంటుంది, ఒకప్పుడు ఆనందం ఉంటుంది, ఒకప్పుడు విచారం ఉంటుంది, ఒకప్పుడు శీతము, ఒకప్పుడు వస్త్రం. అసలు మొట్టమాట ఏమిటయ్యా అంటే ద్వంద్వాల గురించి మాట్లాడుతూ కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో దేని గురించి చెప్పారు అంటే లాభాలాభవ జయాజయో తర్వాత చెప్పారు. ముందు ఏం చెప్పారు అంటే మా ప్రాస్పర్శాస్తుకంతేయ శీతోష్ణ సుఖ దుఃఖ ఆగమా
పాయిను అనిత్య తాం తితి క్షత్ర భారత. ఇంకేత అంటే అసలు ముందు యోగం ఎక్కడ ప్రారంభమైంది, ఇప్పుడు మనం కూడా చేసేస్తున్నాం మెడిటేషన్ అని చెప్పని, కానీ పూర్వకాలంలో యోగం ఎక్కడ చేసేవారంటే అరణ్యాల్లోకి వెళ్ళి చేసేవారు. అరణ్యాలలో మనకి పెద్ద పెద్ద పెంకుటిళ్ళు లేకపోతే డావా ఇళ్ళు లేకపోతే ఏమీ ఉండవు. వాళ్ళు ఏవో పాపం కాస్త తాటాకులు గుడిసెలు వాళ్ళు వేసుకుంటారు నదీ తీరాలలో. కాబట్టి శీతకాలంలో ఇక్కడే మనం మన 4 రోజులు ఎలా ఉండిపోయామో మీకు తెలియదు కాదు. మరి ఇక్కడ శీతకాలంలో ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. వేసవికాలం ఎలా ఉంటుందో చూడండి. శీతకాలంలో చలికి తట్టుకోలేదు, వేసవి కాలంలో ఉష్ణానికి తట్టుకోలేదు. అలా తట్టుకుని ఎవరైతే చేశారో వాళ్ళకి యోగం తట్టుబడుతుంది. అంతేపడే కాళిదాస మహాకవి పార్వతీదేవి యొక్క తపస్సును గురించి వర్ణిస్తూ ఆవిడ ఎలా తపస్సు చేసింది అంటే, మండు వేసవిలో సూర్యభగవాను తన కళ్ళతో పైకి చూస్తూ తపస్సు చేసింది. శీతకాలంలో వణికిపోతున్నటువంటి సందర్భంలో నీళ్ళలో మలబంటి నీళ్ళలో నిలబడి తపస్సు చేస్తుందిట. ఇంకా వర్షకాలంలో బోరుమైన వర్షం నీళ్ళ పడిపోతామంటే చెలించకుండా తపస్సు చేస్తుందిట. కాబట్టి ఇది నిజమైనటువంటి ద్వంద్వాలకి తట్టుకుని తపస్సు చేయడం అంటే అది. కాబట్టి ఇటువంటి వాయట అద్వందుడు, ఏ ద్వంద్వాలు అనగా ఈ సుఖం కష్టం ఇటువంటివన్నీ ఏమిట వాటికి అతీతంగా ఉండేవాయట. అన్వర్థాభిధానుడు, ఈ లోకంలో ఉన్న పేరు పెట్టుకుంటారు కానీ ఆ పేరు ఎందుకు పెట్టుకుంటున్నారో వాళ్ళకే తెలియదు. నేతి బీరకాయలో నెయ్యి అంటుందో అన్నట్టుగా ఉంటాయి కొన్ని పేర్లు, కానీ ఈయన పేరు అటువంటి వాడు కాదుట. ఈయన పేరు విష్ణు చిత్తుడు, అంటే చిత్తమునందు విష్ణువు కలిగిన వాడు అని. ఆ పేరు ఏదైతే ఉందో అటువంటి అన్వర్థాభిధానుట. అన్వర్థాభిధానుండు గురు చందో బృంద తదంత వాగ పఠనా సంజ్ఞా తజన్య నిష్పందద్వైత సుసంవిధాలయుడు నిష్టం విష్ణు చిత్తుందనం. సర్వసాధారణంగా జ్ఞానం కానీ శాస్త్రం కానీ ఇవి కనుక మనం కనుక కాస్త పట్టుబడాలి అంటే ఓ గురువు గారిని ఆశ్రయించి ఆ గురువు గారి చదువుకోవాలి. చదువుకుంటే ఆ స్వరం ఏమిటో, అది ఎలా చదవాలో, ఆ ఉపనిషత్ పాఠం ఎలా చదవాలో అని మనకి తెలుస్తుంది. ఈమిట ఏ గురువు గారి దగ్గర చదువుకోలేము అంటే ఎలాగే గురు చందో బృంద తదంత వాక్ అపఠన అంటే ఎవరి దగ్గర వెళ్ళి చదవకుండానే ఒక గురువుని ఆశ్రయించకుండానే. మరి కేవలం చరిత్రలో ఉందో ఏదో మనకి తెలియదు, కానీ ఇక్కడ రాయల వారు రాసిన విషయం అది. కాబట్టి ఏ గురువుని ఆశ్రయించలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని అడగలేదు, ఎక్కడా నేర్చుకోలేదు. అలా నేర్చుకోకపోయినప్పటికీ కూడా సంజాత సజ్జన్య నిష్పంద ద్వైత సుసంవిధాలయుడు ఆ గొప్పదైనటువంటి ఆ ఉపనిషత్తులలో ఉండేటువంటి ద్వైతార్థాన్ని కొట్టుకున్నారండి ఆయన. అండి ద్వైతం, కృష్ణదేవరాయల వారు ఏ మతస్థులు అంటే ద్వైత మతస్థులు, అంటే విశిష్టాద్వైత మతస్థులు. కాబట్టి నేను ఆయన విశిష్టాద్వైతం అనే సంగతి ఇక్కడ తెలియ చెప్పేశాడు ఆయన. కాబట్టి నిష్పంద ద్వైత సుసంవిధాలయుడు నిష్టం విష్ణు చిత్తుండనన్, అటువంటి విష్ణు చిత్తుల వారు యొక్క కార్యక్రమం ఎలా ఉంది, ఆయన నిష్ఠ ఎలా ఉంది మొదలైన పద్యాలు రాయల వారు వర్ణించారు, అవన్నీ రేపు తెలియజేస్తాను. కొంచెం గంట కంటే చెప్పడం నాకు